సార్ నమస్కారం అండి. నమస్కారం అంజలి గారు. ఎప్పటి నుంచి అనుకుంటున్నావు? అవును, ఫైనలీ యు కాట్ మీ. ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ. రీసెంట్గా మీద ఒక వీడియో చూసాను యూట్యూబ్లో. అది చూసిన వెంటనే అనుకున్నాను, ఇది లాంగ్ పెండింగ్ అయిపోయింది, నేను ఇమ్మీడియట్గా చేసేయాలి దీన్ని. వెంటనే మీకు మెసేజ్ పెట్టాను అనమాట. చాలా సంతోషంగా ఉంది సార్. చాలా సంతోషం అమ్మా, ఫైనలీ వీఆర్ ఏబుల్ టు మీట్. ట్రూ సార్. యాక్చువల్లీ సివిల్ సర్వీసెస్ సిరీస్లోనే, సివిల్ సర్వెంట్ సిరీస్లోనే ఓన్లీ వాళ్ళ జర్నీ ఒక్కటి తీసుకుంటాం, కానీ ఈరోజు మీ ఇంటర్వ్యూలో స్పెషల్ ఏంటంటే చాలా రకాలైన ఎలిమెంట్స్ ఉన్నాయి మాట్లాడడానికి. సో జనాలకి చాలా ఉపయోగపడే కాన్వర్జేషన్ జరుగుతుందని చాలా గట్టి నమ్మకం ఉంది నాకు. తప్పకుండా సార్. ఒక్కసారి మీ నేటివ్ ప్లేస్ గురించి, పేరెంట్స్ గురించి, మీ ఫస్ట్ ఎడ్యుకేషన్ జరిగిన స్థలం గురించి మాకోసం. మా స్వస్థలము అబ్దుల్లాపురం అని ఒక చిన్న గ్రామం కర్నూలు జిల్లాలో, ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ స్టేట్ వెలగోడ్ మండలం కింద వస్తుంది. సో అక్కడ మా పేరెంట్స్ ఇద్దరు లేరు, మా బ్రదర్స్ ఉన్నారు. నేను ఇప్పుడు కూడా పోతూ ఉంటాను. బేసికలీ అగ్రికల్చర్ బేస్డ్ కుటుంబం, వ్యవసాయం బేస్ మీద వచ్చిన కుటుంబము. అక్కడే దగ్గరలో ఉన్న హై స్కూల్లో చదువుకున్నాను, వెల్పనూర్ జెడ్పి హై స్కూల్ అని చెప్పేసి. సో రోజు మా ఊరు నుంచి నడిచి వెళ్ళి ఒక 3 కిలోమీటర్లు నడిచి వెళ్ళి నడిచి వచ్చేవాళ్ళం. అంటే రోజు 6 కిలోమీటర్స్, అంటే 6th క్లాస్ నుంచి. తర్వాత ఇంటర్మీడియట్ ఏమో ఆత్మకూరు గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్నాను. సో అది కూడా రోజు బస్సులో వెళ్ళి 3 కిలోమీటర్లు సైకిల్ మీద వెళ్ళి, దెన్ 20 కిలోమీటర్స్ బస్సులో వెళ్ళి చదువుకొని ఇంటర్ పాస్ అయ్యి తర్వాత తిరుపతికి వెళ్ళాము. తిరుపతిలో అగ్రికల్చర్ బీఎస్సీ అగ్రికల్చర్లో జాయిన్ అయినాము. ఓకే. బీఎస్సీ అగ్రికల్చర్ గ్రాడ్యుయేషన్, ఇంకా తర్వాత ఢిల్లీకి పోవడం జరిగింది. అక్కడ ఎంఎస్సీ చేయడానికి, ఎంఎస్సీ పిహెచ్డి చేయడానికి. పిహెచ్డి చేసేటప్పుడు ఈ సివిల్ సర్వీసెస్ మీద ఇంట్రెస్ట్ వచ్చేసి సివిల్ సర్వీసెస్ రాయడము, అదృష్టం కొద్ది సెలెక్ట్ కావడము. కానీ అప్పట్లో అంత అవేర్నెస్ ఎలా సార్ సివిల్ సర్వీసెస్? ఢిల్లీలో చదివేటప్పుడు అక్కడ చాలామంది ఈ సివిల్ సర్వీసెస్ కొరకు ప్రిపేర్ అయ్యేవాళ్ళు. ఢిల్లీ ఒక మేజర్ హబ్ సివిల్ సర్వీసెస్కి, అదర్వైజ్ ఇక్కడెక్కడ నుండి కనుక తెలిసేది కాదు. సో ఢిల్లీలో అందరూ ట్రై చేస్తున్నారు, మనం కూడా ట్రై చేయొచ్చు కదా అనే ఒక అప్రోచ్లో ఎంటర్ అయ్యాను అన్నమాట. యాక్చువల్గా నాకు సివిల్ సర్వీసెస్ మీద ఇంట్రెస్ట్ లేకుండే, నేను సైంటిస్ట్ కావాలని ఉండే నాకు అగ్రికల్చర్లో. అమెరికా వెళ్ళాలి, అమెరికాలో పిహెచ్డి చేసేసి సైంటిఫిక్ ఫీల్డ్లో వెళ్ళాలని చాలా ఇంట్రెస్ట్ ఉండే. కానీ అమెరికా అప్పుడు ఆ టైంలో అడ్మిషన్స్, స్కాలర్షిప్స్ బాగా టైట్గా ఉన్నది, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో మా ఫ్యామిలీ ఎకనామికలీ అంత అఫోర్డ్ చేయలేము, మనకేమన్నా ఖర్చు పెట్టుకొని చదివే సిచ్యువేషన్ లేకుండే. సో కాబట్టి ఒకటి ట్రై చేశాం, కానీ అడ్మిషన్ వచ్చింది. బట్ ఫెలోషిప్ డౌట్ఫుల్ అనేవరకు ఇంకా ఆ ప్రయత్నము ఆఫ్ చేసేసేసి మిగతా ప్రయత్నాలకు వెళ్ళాము. దెన్ దీని మీదకి దృష్టి సాధించాము. దెన్ లక్కిలీ గాట్ ఇన్ టు సివిల్ సర్వీసెస్. ఇనిషియల్గా ఫస్ట్ టైం ఫారెస్ట్రీ సర్వీస్ రాసాము, ఇండియన్ ఫారెస్ట్రీ సర్వీస్. దాంట్లో సెలెక్ట్ అయ్యాను కానీ చేరలేదు. తర్వాత ఫస్ట్ అటెంప్ట్ ఇండియన్ పోలీస్ సర్వీస్ వచ్చింది. ఓకే. 2 ఎగ్జామ్స్ వేరే అనమాట, ఫారెస్ట్ సర్వీస్కి సపరేట్ ఎగ్జాము, దీనికి సపరేట్ ఎగ్జాము. సో అది రాసి జాయిన్ కావద్దని చెప్పి అనుకొని, అంటే కావద్దని కాదు, తెలియదు ఏమవుతుంది అది, పెట్టేశాము. దెన్ ఫస్ట్ అటెంప్ట్లో పోలీస్ సర్వీస్ వచ్చింది. దెన్ సెకండ్ అటెంప్ట్ రాసాము, సెకండ్ అటెంప్ట్ మెయిన్స్ రాసి దెన్ ఇక్కడ నేషనల్ సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో వచ్చి జాయిన్ అయ్యాము. 6 మంత్స్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాము. కానీ ఆ లోపల ఆ రిజల్ట్స్ రావడము, దానికి సెలెక్ట్ కావడము, దెన్ ఐఏఎస్కి మూవ్ కావడం జరిగింది. సో సెకండ్ అటెంప్ట్లో ఐఏఎస్ వచ్చింది. సో దెన్ ముస్సోరికి పోవడము, అక్కడ ట్రైనింగు, నాకు అలాట్మెంట్ కేరళ క్యాడర్ అలాట్మెంట్ అయ్యింది. స్టేట్స్ అలాట్మెంట్లో డిపెండింగ్ ఆన్ ద మెరిట్ లిస్టులో అలాట్ చేస్తారన్నమాట. సో అట్లా కేరళకు వెళ్ళడం జరిగింది. జర్నీ వాజ్ వెరీ ఫ్రూట్ఫుల్, ప్రొడక్టివ్, వెరీ ఎన్రిచింగ్ ఎక్స్పీరియన్స్. 35 ఇయర్స్ ఆఫ్ సర్వీస్. సార్ కేరళ చూసినప్పుడు అప్పటి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో మీరు కంపేర్ చేసుకుని ఉంటారుగా, ఏంటి ఇంత ఇక్కడ డెవలప్మెంట్ ఉంది, ఏంటి ఇంతమంది ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు ఇక్కడ, మనదేంటి ఇలా ఉంది అని అనిపించిందా, మీకేమనిపించింది అప్పట్లో ఉన్న కేరళని చూసి? ఇనిషియల్గా కొద్దిగా టఫ్ అనిపించింది, అంటే అఫ్ కోర్స్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, నాకు ప్రాబ్లం లేదు, లాంగ్వేజ్ నేర్చుకోవడం అంటే ఇష్టం కాబట్టి తొందరగా నేర్చుకున్నాను. అక్కడ లోకల్ లాంగ్వేజ్ ఫ్లూయెంట్గా రైటింగ్, స్పీకింగ్, ఎవ్రీథింగ్ అని. మలయాళమా? యా మలయాళం, మలయాళం. సో ఇనిషియల్గా టఫ్ అనిపించింది, బట్ మాకప్పుడు ఆంధ్రప్రదేశ్లో స్కూల్ వరకు చదువుకోవడం తప్ప మిగతా అంతా బయటనే ఉన్నాం కాబట్టి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, క్విక్గానే అడ్జస్ట్ అయిపోయినాం. అఫ్ కోర్స్ మై బెటర్ హాఫ్, అంటే సర్వీస్ జాయిన్ అయిన తర్వాత ఐ గాట్ మ్యారీడ్ అన్నమాట. ఓకే. సో మై బెటర్ హాఫ్ వుడ్ హావ్ ఫెల్ట్ లిటిల్ బిట్ కొద్దిగా టఫ్ అనిపించింటుంది, బట్ బాగానే ఉన్నది, అడ్జస్ట్ అయినాము. ఐ లైక్ దట్ ప్లేస్, ఆ వర్కింగ్, ఆ సర్కమ్స్టెన్సెస్లో వర్కింగ్ కూడా చాలా ఎంజాయబుల్ అనిపించింది, ఎందుకంటే చాలా అవేర్నెస్ ఉన్నవాళ్ళు. ఎగ్జాక్ట్లీ అదే అంటున్నాను. సో మనకు కూడా మనము ఒక వ్యవసాయదారుని కుటుంబం నుంచి వచ్చినాం కాబట్టి ప్రజలతో కనెక్ట్ అయ్యే ఒక మన మనోభావం ఉన్న మనుషులం కాబట్టి ప్రాబ్లం లేదు. సో అక్కడ పీపుల్స్తో వర్క్ చేసే ఒక క్లోజ్ వర్క్ చేసే ఒక సిచ్యువేషన్ ఉంటుందన్నమాట. సో నాకు మంచిగా అనిపించింది, ఇష్టం అనిపించింది. సో ఎప్పుడు కూడా నాకు అరే ఎందుకు వచ్చాము ఇక్కడికి అనే ఒక ఫీలింగ్ ఎప్పుడూ కలగలేదు నాకు. సో అక్కడ పనిచేయడము, అక్కడ సీరియస్గా హోల్ హార్టెడ్గా పనిచేసే వాళ్ళకి మంచి రెస్పెక్ట్ ఉంటుంది. సో మంచిగా నాకు అనిపించింది. సో దే వెంట్ అలాంగ్ అండ్ ఎంజాయిడ్ ద లైఫ్, ఎంజాయిడ్ ద వర్క్. ఆల్మోస్ట్ ఎన్నాళ్ళు చేశారు సార్ అక్కడ? 15 ఇయర్స్ చేసింటామమ్మా, ఇన్ బిట్వీన్, ఆన్ అండ్ ఆఫ్, ఆన్ అండ్ ఆఫ్. సో ఇనిషియల్గా 2 ఇయర్స్ చేసిన తర్వాత ఇమీడియట్గా నాకు డిప్యుటేషన్ ఒక ఆపర్చునిటీ వచ్చింది, స్టేట్, ఈ స్టేట్కి రావడం ఒక డిప్యుటేషన్ ఆపర్చునిటీ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో. అంటే 92లో, ఇన్ఫ్యాక్ట్ 90 నుంచి 95కు నేను ఇక్కడ డిప్యుటేషన్లో వచ్చాను కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో. సో 90 నుంచి 92 వరకు కడపలో ప్రాజెక్ట్ డైరెక్టర్ డిఆర్డిఏగా ఉన్నాను. తర్వాత ఇక్కడ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో జాయింట్ సెక్రటరీగా పనిచేశాను అన్నమాట. సో 5 ఇయర్స్ మళ్ళీ చేయడము, మళ్ళీ అక్కడికి బ్యాక్ వెళ్ళిపోవడము, వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక 4-5 ఇయర్స్ పనిచేసిన తర్వాత మళ్ళీ ఢిల్లీకి డిప్యుటేషన్ పోవడము, ఢిల్లీలో 6 ఇయర్సు పనిచేయడము. సో ఢిల్లీ నుంచి తిరిగి నేను లాంగ్ లీవ్ తీసుకొని మళ్ళీ హైదరాబాద్కి వచ్చాను. సో హైదరాబాద్కి వచ్చి మా ఇన్లాస్ వాళ్ళ దగ్గర ఉండాలని చెప్పి అనిపించింది, మా వైఫ్ మాల్తీకి, నాకు. పిల్లలకి చిన్న అబ్బాయి ఇంటర్లో చేర్పించాలన్నమాట 10th అయిపోయిన తర్వాత. సో ఇంటర్లో ఇక్కడ అప్పుడు ఐఐటి ఫీవర్ కదా, మన నారాయణ చైతన్య కోచింగ్. సో నేను కూడా బ్లైండ్గా మా వాడిని పుష్ చేసేసి నారాయణలో కోచింగ్లో పెట్టించాను. అంటే వాడు 1 ఇయర్ కంటే ఎక్కువ ఉండలేదు, ఫైనలీ మేమే కాంప్రమైజ్ అయ్యి వాని ఇష్ట ప్రకారము వాడు బయటకు వచ్చేసి మళ్ళీ అల్టిమేట్గా యుఎస్లో అండర్ గ్రాడ్కు వెళ్ళిపోయాడు. సో నాకు ఏముండేది అంటే వాడిని ఇక్కడ ఐఐటి చేయించి దాని పోస్ట్ గ్రాడ్యుయేషన్ అక్కడ వెళ్తే బాగుంటుందని చెప్పి అనిపించింది. కానీ వాడు లేదు నాకు, నేను వెళ్ళాలని చెప్పేసేసి అట్లా ఇక్కడ రావడము. ఇక్కడ సుమారుగా 5 సంవత్సరాలు లీవ్లో ఉన్నా నేను. ఆ లీవ్ పీరియడ్లో మా మామగారికి ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సెటప్ చేయాలని చెప్పి కోరిక ఉండే. మన ఇప్పుడు సిబిఐటి అవి స్టార్ట్ చేసినప్పుడు మా మామగారు ట్రై చేశారు అప్పుడు. ఓకే. ఇంజనీరింగ్ కాలేజీ ట్రై చేయాలని చెప్పేసి, తను చాలా విజనరీ, ఫోర్సైటెడ్నెస్. అప్పుడు సంభవం అది కుదిరినట్లేదు. సరే మామగారి కోరిక ఉంది కదా అని చెప్పేసి ఒక విద్యాస్థాపనం ఒకటి, విద్యాసంస్థ ఒకటి క్రియేట్ చేద్దామని చెప్పేసి సాగర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పి 2007-2008లో వచ్చిన తర్వాత వర్కౌట్ చేసేసి చేవెళ్ళ దగ్గర, ఊరెళ్ళ విలేజ్లో చేవెళ్ళకు దగ్గర ఒక 3 కిలోమీటర్ దూరంలో ఒక 45 ఎకరాలు స్థలం తీసుకొని అక్కడ ఒకటి స్పేషియస్ ఒక క్యాంపస్ ఒకటి క్రియేట్ చేశాం.
ఈ 4-5 ఇయర్స్ లీవ్లో క్రియేట్ చేసి వితిన్ 1 ఇయర్లో అకాడమిక్స్ స్టార్ట్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి సో మా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇనాగ్రేట్ చేశారు. ఓకే. జనరల్గా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్కి పోరు, బట్ కానీ నేను కడపలో పనిచేశాను, నేనంటే చాలా ఇష్టం వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి. సో ఎప్పుడు కనిపించినా కానీ ఎక్కడ కనిపించినా కానీ స్మైల్తో ఏం డబ్ల్యూఆర్ బాగున్నావు అనేవారు. అసలు అదే సార్, నాకు మీ యాక్చువల్లీ ఫుల్ పేరు ఏంటి? డబ్ల్యూఆర్ రెడ్డి గారు. డబ్ల్యూఆర్ అంటే ఇంటి పేరేమో ఉదారు. అచ్చా. రాంపుల్లారెడ్డి. కానీ అఫీషియల్గా డబ్ల్యూఆర్ రెడ్డి అని పడిపోయింది, కానీ రాంపుల్లారెడ్డి అనేది ఫుల్ నేమ్ అన్నమాట. ఓకే. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు కనిపించినా ఏం డబ్ల్యూఆర్ బాగున్నావా, ఎక్కడ ఉన్నావు ఏంటి చెప్పి చాలా క్లోజ్గా మాట్లాడేవారు. సో వెళ్ళి ఇట్లా నేను అగ్రి బిజినెస్, నా ఫోకస్ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్. సో అగ్రికల్చర్లో మనము అగ్రికల్చర్ని నార్మల్గా ఒక వే ఆఫ్ లైఫ్ లాగా కాకుండా ఒక ఎంటర్ప్రైజ్గా ఎట్లా మార్చాలనే ఒక కుతూహలం, నాకు ఒక ప్యాషన్ అన్నమాట. సో దానికి కావలసిన మ్యాన్ పవర్ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఒక కోర్స్ స్టార్ట్ చేయడం జరిగింది. తనకు అగ్రికల్చర్ చాలా ఇష్టం వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి, నియరర్ టు హిస్ హార్ట్. సో ఇమీడియట్గా ఎస్ వస్తానని చెప్పేసి ఐ థింక్ 2009లో ఇనాగరేషను చేశారు, ఆగస్ట్ 8. అన్ఫార్చునేట్లీ వితిన్ 1 మంత్ ప్రమాదం జరగడము, తను రాజశేఖర రెడ్డి గారు అంతరించడము ఒక పెద్ద వెన్నుపోట్లాగా, అంటే ఇస్ ఇస్ ఎ బిగ్ షాక్ ఫర్ అస్ అన్నమాట. ఉండింటే రెస్పెక్టెడ్ ఉండింటే కనుక దెన్ మా ఇన్స్టిట్యూషన్ కూడా బాగా ఉండేదని చెప్పి అనిపిస్తుంది అప్పుడప్పుడు. సో దట్స్ హౌ దెన్ సర్వీస్ వదిలిపెట్టుకోకుండా లీవ్లో ఉంటూ అగైన్ వెంట్ బ్యాక్ టు కేరళ. అక్కడ మళ్ళా కొన్నాళ్ళు పనిచేశాము. ఆల్ ఎవరీ పోస్ట్ వాజ్ వెరీ క్రిటికల్ క్రూషియల్ పోస్ట్ అండ్ ఎంజాయిడ్ ద పోస్ట్. దెన్ అక్కడ నుంచి దెన్ అగైన్ ఇక్కడ హైదరాబాద్లో ఎన్ఐఆర్డి అని ఒక సంస్థ ఉంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అని చెప్పేసి, అని పంచాయత్రాజ్ అని చెప్పేసి ఉంది అనమాట. ఎన్ఐఆర్డి పిఆర్ నాకు ఇష్టం, మొదటి నుంచి ఎన్ఐఆర్డిలో రూరల్ డెవలప్మెంట్ సెక్టర్లో పనిచేయాలని ఒక ఇష్టం. సో నాకు ఫౌండేషను మన ఇక్కడ కడపలో రెండు సంవత్సరాలు నేను పీడీడీఆర్డీగా పనిచేశాను కదా, కడపలో ఫౌండేషను పడింది. సో దాని తర్వాత ఇంకా డిస్ట్రిక్ట్ కలెక్టర్గా కేరళలో పనిచేయడము, తర్వాత ఇరిగేషన్ ఇక్కడ 3 సంవత్సరాలు చేయడము, అంతా ఆ రూరల్ గ్రామీణ ప్రాంతాలతో కనెక్టెడ్నెస్, అక్కడ లైఫ్ ఇంప్రూవ్ చేయడానికి, అక్కడ హెల్ప్ చేయడానికి అనే ఒక అప్రోచ్ నా మనసులో పడ్డము. దెన్ ఫైనల్గా ఎన్ఐఆర్డీకి నాకు కావాలని నాకు ఇష్టంతో వచ్చానన్నమాట. వచ్చేసి ఇక్కడ 4.5 సంవత్సరాలు ఇక్కడ పనిచేసి అక్కడ రిటైర్ అయ్యాము. ఇది సూక్ష్మంగా నా జర్నీ ఇంతవరకు. సార్ యాక్చువల్లీ డిఆర్డిఏ చేసే వర్క్స్ ఏంటి? యాక్చువల్లీ ఆ డిపార్ట్మెంట్ దేనికోసం, ఏమేం చేస్తుంది అంటే ఏం చెప్తారు? డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ అని చెప్పేసి ఎస్పెషలీ మన పావర్టీ ఎలివేషన్ ప్రోగ్రామ్స్ ఇంట్రడ్యూస్ చేసిన దాన్ని బట్టి ఇందిరాగాంధీ గారి టైంలో 20-point program ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ అని, తర్వాత దెన్ ఐఆర్డిపి అని అట్లా ప్రోగ్రామ్స్ ఇంట్రడ్యూస్ చేసిన దానికి ఆ టైంలో ఈ సంస్థల్ని అటానమస్ బాడీస్గా, డిఆర్డిఎస్ రిజిస్టర్డ్ సొసైటీస్గా పెట్టేసేసి అటానమస్ బాడీస్, అటానమీ ఫ్రీడమ్ పెట్టేసేసి అక్కడ రూరల్ నీడీ పీపుల్కి, పావర్టీ బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయడము, అసెట్స్ రూపంలో ఫండింగ్ చేయడము, ఫైనాన్స్ చేయడము, సో వాళ్ళ ఇన్కమ్ పెంచాలనే ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేసిన సంస్థలు అన్నమాట. అంటే నిజంగానే అక్కడున్న బిలో పావర్టీలో ఉన్న జనాలకి ఉపయోగపడిందా సార్? అది చాలా ఇంప్రూవ్మెంట్ ఉన్నది, కానీ అనుకున్నంత మేరకి కాలేదన్నమాట. దాంతోపాటు ఇంకొక ఏరియా ఏంటంటే మన డ్రౌట్ ప్రోన్ ఏరియాస్లో వర్షపాతం తక్కువ ఉన్న ప్రాంతాలు, ఇప్పుడు సపోజ్ రాయలసీమ, కర్నూలు, కడప, అనంతపురం ఏరియాలో
వర్షపాతం తక్కువ, 500-400 mm, 500 mm కష్టంగా. అటువంటి ప్రాంతాల్లో వాటర్ షెడ్ ట్రీట్మెంట్ అనే ఒక అప్రోచ్ ఉంది. అంటే వాటర్ రెయిన్ వాటర్ పడేదాన్ని కన్జర్వ్ చేసుకోవడానికి, గ్రౌండ్లోనే ఇమికిపోయేటట్టు చేయడానికి అని చెప్పేసి ఒక కాన్సెప్ట్తో డెవలప్మెంట్ వచ్చిందనమాట. ఆ ప్రోగ్రామ్స్ కూడా ఈ డిఆర్డి అనే సంస్థలు ఇంప్రూవ్ చేశాయన్నమాట. యాక్చువల్లీ నేను కేరళకు వచ్చినప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్, కేరళ వచ్చినప్పుడు ఫస్ట్ ఇక్కడ సెక్రటరీ రూరల్ డెవలప్మెంట్ని వెళ్ళి కలిశా, గోపాలరావు గారు కానీ, టీ గోపాలరావు గారు అని చెప్పేసేసి. ఇప్పుడు కూడా ప్రస్తుతం కూడా నేను అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాను, ఈ మధ్య కొద్దిగా గ్యాప్ వచ్చింది కానీ. ఇక్కడ హైదరాబాద్లో ఉన్నారు. ఫస్ట్ వెళ్ళా, వెళ్ళేసేసి సార్ ఇట్లా ఫలానా నేను వచ్చాను, నాకు డిపిఏపి ఉన్న డిస్ట్రిక్ట్లో పోస్టింగ్ కావాలి అని చెప్పేసేసి. డిపిఏపి, డిపిఏపి అంటే డ్రౌట్ ప్రోన్ ఏరియా ప్రోగ్రామ్. ఓకే, వర్షపాతం తక్కువ ఉన్నాయి, వర్షపాతం తక్కువ ఉన్న ఏరియాస్లో వాటర్ షెడ్స్ బేసిస్ మీద వాటర్ని కన్జర్వ్ చేయడానికి డిఫరెంట్ డిఫరెంట్ టెక్నిక్స్ అప్రోచెస్ ఉన్న దీంట్లో అన్నమాట. ఆయన నవ్వి, నువ్వు డిప్యూటేషన్ మీద వచ్చావు కదా, ఈ 2 సంవత్సరాలు ఏదన్నా మంచిగా ఈస్ట్ గోదావరో వెస్ట్ గోదావరో హాయిగా వెళ్ళేసేసి ఒక పిక్నిక్ లాగా నువ్వు గడుపుకొని పోవచ్చు కదా, నీకెందుకు ఇదంత కష్టము, మట్టి ధూళి ఇదంతా అని చెప్పేసేసి చాలా వెరీ ఫ్రాంక్ పర్సన్, వెరీ నైస్ పర్సన్ అన్నారనమాట. అంటే లేదు సార్, నేను రావడమే నాకు రూరల్ డెవలప్మెంట్లో కొద్దిగా ఎక్స్పోజర్ కావాలి, నాకు ఐఎమ్ ఇంట్రెస్టెడ్, నాకు డిపిఏపి డిస్ట్రిక్ట్ కానీ ట్రైబల్ డెవలప్మెంట్ డిస్ట్రిక్ట్ కానీ కావాలని చెప్పాను. అంటే ఐటీడిఏ అని చెప్పేసి మన విశాఖపట్నం అరకు ఆ ఏరియాస్లో ఉన్నాయన్నమాట. ఐ వాంట్ వర్క్ విత్ పూరెస్ట్ ఆఫ్ ద పూర్ అనే ఒక కాన్సెప్ట్, అల్టిమేట్లీ డెవలప్మెంట్ తీసుకురావాలనే పాయింట్లో ఉన్నారు, పాయింట్లో ఒక ఒక ప్యాషన్తో నేను. సో అలాగైతే కనుక సరే, నువ్వు కడప ఖాళీ ఉంది, కడపకు వెళ్తావా? రైట్ సార్, కడప డిపిఏపి డిస్ట్రిక్ట్ కాబట్టి నాకు ఇష్టమేం వెళ్తానని చెప్పేసి. సో కడపలో నువ్వు ఒక ప్రిన్సిపల్ గుర్తుపెట్టుకోవాలి, కడపలో చాలా ప్రాబ్లమాటిక్ డిస్ట్రిక్టు కానీ నువ్వు కరెక్ట్గా సరిపోతావు దానికి, ఎందుకంటే అక్కడ ట్రీట్మెంట్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాక్షన్స్ గ్రూప్స్ ఉంటాయి, ఆ గ్రూప్స్ని ఈక్వల్గా ట్రీట్ చేయగలిగిన వాడే అక్కడ సర్వైవ్ అవుతాడు. ఓకే, ఒకరికి ఏదో బెనిఫిట్ చేసి ఒకరికి తక్కువ బెనిఫిట్ చేసి చేస్తే నువ్వు ప్రాబ్లంలో పడతావు. సో ఈక్వల్గా నువ్వు ట్రీట్ చేయగలిగితే నువ్వు సక్సెస్ అవుతావు, నువ్వు నాకు తెలుసు నువ్వు సక్సెస్ అవుతావు అని చెప్పేసి. సో ఆ విధంగా కడపలో 2 ఏండ్లు సక్సెస్ఫుల్గా చాలా మంచిగా హ్యాపీగా వెరీ ప్రొడక్టివ్గా చేయడం జరిగింది. యాక్చువల్లీ కడప రాయలసీమ ఎందుకు సార్ డెవలప్మెంట్కి నోచుకోవట్లేదు? అక్కడ ఎన్నో రకాలైన ఈ డెవలప్ చేయాల్సినవి, టూరిజంని డెవలప్ చేసే ప్లేసెస్ చాలా ఉన్నాయి. యాక్చువల్లీ అయినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు, అక్కడ నుంచి సీఎం వచ్చినా కూడా మనకు పట్టించుకునే పరిస్థితి లేదు. ఒకటి రిసోర్సెస్ అమ్మా, రిసోర్సెస్ అంటే కనుక వాటర్ రిసోర్సెస్. ఇప్పుడు సిచ్యువేషన్ కొద్దిగా మారింది, బెటర్గా ఉంది, చాలా బెటర్గా. నేను చెప్తాను, నేను ఇరిగేషన్లో పనిచేసినప్పుడు అగైన్ నాకు ఆపర్చునిటీ దొరికింది ఆ ఏరియాకి పనిచేయడానికి. రైట్. సో అక్కడ ఒకటి వాటర్, మొత్తం రెయిన్ ఫెడ్ ఏరియాస్, ఒకటే పంట వండుతుంది, ఒక పంట కూడక వస్తో రాదో డౌట్. మంచిగా రెయిన్ పడితే, నేను చిన్నగా ఉన్నప్పుడు నేను కూడా చూశాను, వర్షాలు ఎక్కువయ్యి పంట నాశనం కావడము, వర్షాలు పడక పంట రాకపోవడం అనేది చాలా జరుగుతూ ఉంటుంది, చాలా ఫ్రీక్వెంట్గా. సో ఆ విధంగా వర్షాధారిత వ్యవసాయం మీద ఆధారపడిన ప్రాంతం కాబట్టి మెజారిటీగా జనరల్గా బ్యాక్వర్డ్నెస్. ఇప్పుడు మా కోస్టల్ ఆంధ్రాలో ఎప్పుడో ఇరిగేషన్ వచ్చింది, రాజమండ్రి బ్యారేజ్ అయితేనేంటి, తర్వాత కృష్ణా బ్యారేజ్ అయితేనేంటి, దాంతో ఇరిగేషన్ వచ్చింది కాబట్టి ఇరిగేషన్తో మొత్తం సిచ్యువేషన్ చేంజ్ అయింది. ఇప్పుడిప్పుడే ఇరిగేషన్ వచ్చింది కాబట్టి లాస్ట్ 10-15 ఇయర్స్లో అక్కడ సిచ్యువేషన్ కొద్దిగా మంచిగా ఇంప్రూవ్ అయిందని చెప్పేసి నేను నాకు అనిపిస్తుంది. అంటే ఎమరాల్డ్స్ రామ్ గారు అని ఒక ఆయన ఉన్నారు, ఆయన పాలేకర్ గారి వ్యవసాయ విధానంలో, ప్రకృతి వ్యవసాయంలో ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఉన్నా కూడా చాలా అద్భుతంగా పంటలు పండించవచ్చు అనే ఒక కొత్త తరహా వ్యవసాయాన్ని ఆయన ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, దాని గురించి విన్నారా మీరేమన్నా? విన్నాను. జీరో బేస్డ్ న్యాచురల్ ఫార్మింగ్ అంటారు, ZBNF అంటారు దాన్ని, పాలేకర్ గారు ప్రమోట్ చేసింది. సో దాన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా విస్తృతంగా చేయాలని చెప్పి చూశారు. కానీ రైతుల విషయంలో చూస్తే
ఇప్పుడు జనరల్గా వ్యవసాయం మీద ప్రజలు ఆసక్తి తగ్గిపోతుంది. అవును, ఇప్పుడు యంగ్స్టర్స్ చూస్తే డేంజరస్ సిమ్టమ్ సార్, డేంజరస్. కానీ మనము ఆ న్యాచురల్ ఎకనామిక్ ప్రాసెస్ అనేదాన్ని మనము రివర్స్ చేయడం కష్టం. ఈ వ్యవసాయం మీద యూత్ ఉండట్లేదు. అఫ్కోర్స్ ఒక సైడు ఆపర్చునిటీస్, ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరగడం ఒకటి, రెండవది వ్యవసాయం మీద వచ్చే ఆదాయము సరిపోకపోవడం ఒకటి. సరిపోకపోవడం అంటే కనుక ఈ వరల్డ్ మొత్తం గ్లోబలైజ్డ్ వరల్డ్లో ఆస్పిరేషన్స్ కూడా పెరిగిపోయాయన్నమాట. ఇప్పుడు ఆస్పిరేషన్స్ పెరిగేవరకు దీని మీద వచ్చే ఈ ఆదాయము రోజంతా కష్టపడి చేస్తే వచ్చేది ఆ ఆస్పిరేషన్కి అనుగుణంగా మ్యాచ్ కావట్లేదు. అందుకొరకే వ్యవసాయాన్ని మనము జనరల్గా ఇప్పటి యువత వాళ్ళు ప్రిఫర్ చేయట్లేదు. సో దానివల్ల వ్యవసాయం మీద సరైన ఇన్వెస్ట్మెంట్ కాకపోవడము. అందుకే నేను ఇంతకుముందు చెప్పాను, వ్యవసాయం అనేది ఒక వే ఆఫ్ లైఫ్, ఒక జీవిత శైలిలాగా వెళ్తూ ఉంది తప్ప వేరే ఏం పని లేదు. కాబట్టి నేను నాకున్న 2 ఎకరాల్లో వెళ్ళాలి, వర్షాలు పడితేనే దున్నకం చేయాలి, తర్వాత విత్తనాలు వేయాలి అని చెప్పేసి తప్ప దాని నుంచి ఏ విధంగా నేను ఇన్కమ్ని ఇంక్రీజ్ చేయడం అనే పాజిబిలిటీలోకి ఎప్పుడు వెళ్ళలేదన్నమాట. అవును, ఇప్పుడు 5 దొంతర్ల వ్యవసాయం చెప్పి మనకున్న ఎకరం భూమిలోనైనా సరే ఎన్ని రకాల పంటలు పండించుకోవచ్చు, నీరు తక్కువ ఉన్న ప్రాంతాల్లో కూడా. ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టు రాయలసీమ ప్రాంతం లాంటి ఏరియాల్లో కూడా అక్కడున్న సాయిల్ కండిషన్ ప్రకారం కొన్ని పంటలు ఖచ్చితంగా పండించవచ్చు అనేది ఆయన విధానం. నాకు పర్సనల్గా నా అభిప్రాయం ఏంటంటే ఈ ZBNF నేను చెప్పిన ఈ సిచ్యువేషన్లో ఆస్పిరేషన్స్ ఎక్కువ ఉన్నాయి, తర్వాత ఇక్కడ ఊర్లలో ఉండి చేసే వాళ్ళకి ఈ ZBNF లో వెళ్ళి చాలా ప్రమోట్ చేస్తున్నారు. అన్ని రాష్ట్రాలు గవర్నమెంట్లో నుంచి కూడా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ప్రమోట్ చేస్తూ ఉన్నారు, సపోర్ట్ చేస్తూ ఉన్నారు. కానీ ఎంత మందము అది ఫాలో అవుతున్నారు. నేను ఊరికి పోయినప్పుడల్లా, మా ఊరికి ఎప్పుడు వెళ్ళినా కానీ చుట్టుపక్కల ఎక్కడన్నా ఉన్నాయా అని వెళ్ళి చూద్దామని చెప్పేసి అడుగుతూ ఉంటాను మా బ్రదర్స్ని. ఎక్కడో ఫలానా ఊర్లో చేస్తున్నారు, ఒక ఇద్దరు రైతులు చేస్తున్నారు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో చాలా విస్తృతంగా ఆ ZBNF ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్ అని చెప్పేసి నడుస్తుందని చెప్పేసి నేను విన్నాను. కానీ వెళ్ళి చూడాలంటే కనుక చాలా చిన్న కమతాల్లో కొన్ని ప్లేసులు మాత్రమే చేయడం జరుగుతుంది. అది మంచిదే చేయడము, దాని నుంచి కనుక ఇనఫ్ మనకు ఆదాయం రాగలిగితే కనుక మంచిదే. కానీ ఒకటి అది టైం టేకింగ్, ఒకటి. రెండవది దాంట్లో వచ్చే ఆదాయం ఏదైతే ఉందో ఈ ఆస్పిరేషన్స్కి అనుగుణంగా సరిపోకపోవడం అనేది ఇంకొకటి. అందుకని ఎవరైనా కొంతమంది ఇనిషియల్గా స్టార్ట్ చేయడము, దెన్ మళ్ళా బ్యాక్ వెళ్ళిపోవడం అనేది కష్టమే మిగులుతుంది, ఒక రూపాయి మిగలట్లేదు అన్న పాయింట్. నా పర్సనల్ అభిప్రాయంలో నేను చెప్పేది ఏంటంటే కంప్లీట్గా కెమికల్సే వద్దు, ఫెర్టిలైజర్స్ వద్దు, పెస్టిసైడ్సే వద్దు అని చెప్పే సిస్టమ్ కంటే కూడక దానికి మధ్య మార్గం ఒకటి ఉంది. ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ అని ఒకటి ఉంది. ఇంటిగ్రేటెడ్గా ఆ ప్రాక్టీసెస్, కొన్ని కల్చరల్ ప్రాక్టీసెస్, కొన్ని ఈ ZBNF వాళ్ళు ఫాలో చేసే కొన్ని ప్రాక్టీసెస్, అవసరమైతే కెమికల్ వాడడానికి మనము వ్యతిరేకంగా ఉండాల్సిన పని లేదనే స్వభావం నాది. ఆ ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ సిస్టంలోకి వెళ్తే కనుక డ్యామేజీ తగ్గుతుంది, ఆదాయము పెరుగుతుంది. మోస్ట్ ప్రాబ్లీ అంతవరకు మనం రీచ్ కాగలమని చెప్పేసే ఒక ఆపర్చునిటీ, ఒక ఆశ ఉండొచ్చు అన్నమాట ఆస్పిరేషన్స్కి అనుగుణంగా. కానీ ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే కనుక ఈ ZBNF లో ఖర్చు తగ్గుతుంది, ఇన్కమ్ తగ్గిన కానీ ఖర్చు తగ్గుతుంది కాబట్టి అల్టిమేట్గా నెట్ బెనిఫిట్ నీకు ఎక్కువనే ఉంటుందని చెప్పేసేసే ఒక కామెంటరీ కూడా ఉంది, వింటుంటాం. కానీ లార్జ్ స్కేల్లో చేసి ప్రాక్టికల్గా చూసేది తక్కువ. నా పర్సనల్ ఫీలింగ్లో కొందరు వచ్చేసి ఆర్గానిక్ అని చెప్పేసి స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీలో కొంత డబ్బులు సంపాదించి వెనకేసుకున్నారు వచ్చేసేసి, ఇట్స్ గుడ్. అటువంటి వాళ్ళు రావాలి. ఇన్వెస్ట్మెంట్ మన అగ్రికల్చర్లో ప్రాబ్లం ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ తక్కువ, గవర్నమెంట్ ద్వారా కానీ ప్రైవేట్ ద్వారా కానీ. ప్రైవేట్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ లేదు, వేరేజ్ ఇప్పుడు రోడ్స్ అయితే ఇంకా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, ఎలక్ట్రిసిటీ అయితే పవర్ ప్లాంట్స్ ప్రైవేట్ పవర్ ప్లాంట్స్, గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ లేదు. కానీ ఇక్కడ ప్రైవేట్ లేదు, గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ లేదు.
సో అటువంటి వాళ్ళు వచ్చి చేస్తున్నారు. ఐ హోప్ ఐ విష్ దట్ మోర్ సక్సెస్ఫుల్ సచ్ ఎంటర్ప్రెన్యూర్స్ వస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను, కంప్లీట్లీ ఆర్గానిక్ పద్ధతిలో. ఎందుకంటే ఈ ఈ పెస్టిసైడ్ ఈ కెమికల్స్ యూజ్ చేసిన దాంట్లో కూడా ఎక్సెస్గా వెళ్ళారు ఒక్కొక్క స్టేజ్లో. దానివల్ల వచ్చే నష్టాలు అన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకుంటే కనుక అది ప్రమోట్ చేయడం మంచిదే, కానీ అంత సులువు కాదు, ఈజీ కాదు. మనం అనుకున్నంత మొత్తం దేశమంతా స్ప్రెడ్ చేస్తామని చెప్పేసే కాన్సెప్ట్లోకి పోలేము. ఎందుకంటే మన పక్క దేశము శ్రీలంక ఉంది, శ్రీలంక వాళ్ళు ట్రై చేశారు, ట్రై చేసేసి ఫెయిల్ అయినారు. ఫెయిల్ అయ్యేసి వాళ్ళకి ఫుడ్ సెక్యూరిటీ ప్రాబ్లం అయింది ఒక సిచ్యువేషన్లో. మనం ఇండియా నుంచి కొంత ధాన్యం అది పంపించాల్సి వచ్చింది, వీటు అది పంపించాల్సి వచ్చింది. అగైన్ వాళ్ళు వెంట్ బ్యాక్ అన్నమాట. సో ఏ బ్యాలెన్స్డ్ అప్రోచ్, ఇప్పుడు అటు ఎక్స్ట్రీమ్ కాకుండా ఇటు ఎక్స్ట్రీమ్ కాకుండా ఇంటెగ్రేటెడ్ మేనర్లో, ఇంటెగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్, ఇంటెగ్రేటెడ్ క్రాప్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్లో వెళ్తే కనుక మనకు ఆదాయం పెరుగుతుంది, ఫెయిల్యూరు రేటు తక్కువవుతుంది, రైతు కూడక బెనిఫిట్ అవుతుంది. జనరల్ పబ్లిక్ అర్థం అవ్వడానికి ఎన్ఐఆర్డి అంటే మీరు లాంగ్ ఫామ్ అందరికీ తెలిసినప్పటికీ అసలు ఎన్ఐఆర్డి కింద ఏమేమి యాక్టివిటీస్ చేస్తారు అనేది ఎవరికి తెలియదు. సో సింపుల్గా మనం ఏమైనా చెప్పగలుగుతాం, ఎందుకంటే కొన్ని వీడియోస్లో నేను చూశాను ఏంటంటే న్యాచురల్గా తేనెని వాళ్ళు అక్కడ క్రియేట్ చేయడం అనేది కొంతమంది నేర్పిస్తున్నారని కొంతమంది అంటారు, కొంతమంది ఏమో న్యాచురల్ ఫార్మింగ్ అది ఎలా చేయాలో నేర్పిస్తారని కొంతమంది అంటారు. ఎగ్జాక్ట్లీ అసలు ఎలాంటి వర్క్స్ మనం అక్కడ నేర్చుకునే అవకాశం ఉంటుందంటే ఏం చెప్తారు? ఇది యాక్చువల్గా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయత్ రాజ్ అంటారు, జాతీయ గ్రామీణ అభివృద్ధి శిక్షణ సంస్థ లాగనమాట. అది గ్రామీణాభివృద్ధితో పాటు ఈ పంచాయత్ రాజ్ సంస్థలు ఏవైతే ఉన్నాయో, లోకల్ గవర్నమెంట్స్ అంటాం మనం, వాటిని కూడా బలోపేతం చేయడానికి వాళ్ళు యాక్టివిటీస్ స్టార్ట్ చేస్తారు. అది మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ కింద వస్తుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వాళ్ళు చేసేది ఏంటంటే చాలా ఫంక్షనరీస్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కానీ, ప్రైవేటు ఎన్జిఓస్ కానీ, కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్స్ కానీ, చాలామంది లక్షల మంది ఈ గ్రామీణాభివృద్ధి కొరకు ప్రయత్నం చేస్తున్నారు, వర్క్ చేస్తున్నారు. సో వారికి శిక్షణ ఇవ్వడం అనేది ఎన్ఐఆర్ డిపిఆర్ రెస్పాన్సిబిలిటీ మెయిన్గా. శిక్షణ ద్వారా ఏ విధంగా ఈ స్కీమ్స్ని మంచిగా ఇంప్లిమెంట్ చేయడానికి వీలవుతుంది, దానివల్ల ఇంకా ఎఫెక్టివ్గా ప్రజలకి రీచ్ కావడానికి బెనిఫిట్స్ కానీ ఇవన్నీ కానీ రీచ్ కావడానికి వీలు పడే విధంగా శిక్షణ ఇచ్చే ఒక సంస్థ అది. దాంతోపాటు ఈ సోషల్ రీసెర్చ్, కొన్ని ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేశారు, వాటి ఇంపాక్ట్ ఎంత ఉంది, బెనిఫిట్ ఉందా లేదా, ఆ ఇంపాక్ట్ లేకపోతే ఇంకా ఏ విధంగా అయినా మార్పు చేస్తే కనుక ఇంపాక్ట్ ఎక్కువ చేయొచ్చు, దాంట్లో కూడక బేసిక్ రీసెర్చ్ చేసే రెస్పాన్సిబిలిటీ కూడక ఎన్ఐఆర్డిపిఆర్కి ఉంది. మూడవది ఏంటంటే ముఖ్యంగా ఈ గ్రామ ప్రాంతాల్లో ఒక ఎంటర్ప్రెన్యూర్షిప్ యాక్టివిటీ, మన ఇన్కమ్ జనరేటింగ్ యాక్టివిటీస్ ఈ యూత్ ద్వారా చేపించే విధంగా కూడా శిక్షణ ఇవ్వడానికి. మీరు అన్నారు ఇప్పుడు తేనె హనీ ప్రొడక్షన్, సో ఆ విధంగా ఒక ఒక రూరల్ టెక్నాలజీ పార్క్ అని చెప్పేసి ఒక ఫెసిలిటీ ఉంది అక్కడ. అక్కడ సుమారుగా ఒక 20 ట్రేడ్స్లో అక్కడ జనాలకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తారు. మష్రూమ్ కల్టివేషన్ కానీ, హనీ రేరింగ్ కానీ, సోయా ప్రోడక్ట్స్ కానీ, తర్వాత మన ఇల్లు క్లీన్ చేసుకోవడానికి సోప్స్ సొల్యూషన్స్ లిక్విడ్స్ ఉంటాయి చూడండి, అవి తయారు చేసి ప్యాక్ చేసి అమ్మడానికి కానీ, తర్వాత ఈ నీమ్ ప్రోడక్ట్స్, నీమ్ కేక్, నీమ్ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసేసి ఇవ్వడానికి కానీ, తర్వాత ఈ సోలార్ ఎక్విప్మెంట్ ద్వారా సోలార్ ఎనర్జీని ఉపయోగించేసి ఈ ఫుడ్ ప్రాసెసింగ్లో ఉపయోగపడే విధంగా కొన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. ఓకే ఓకే. సో అటువంటివి కానీ ఆ విధంగా సుమారుగా ఒక ఒక 20 యాక్టివిటీస్ ట్రేడ్స్లో వాళ్ళు అక్కడ ఒక డెమో పెట్టారనమాట. డెమో పెట్టేసేసి ప్రైవేట్ ఒక ఎంటర్ప్రెన్యూరు దాన్ని రన్ చేస్తాడు. ఓకే. ప్రైవేట్ ఎంటర్ప్రెన్యూర్ రన్ చేసేసి బిజినెస్గా రన్ చేస్తాడు, ప్లస్ ట్రైనింగ్ ఇస్తాడు. ఓకే. జనరల్గా ఏమవుతుందంటే గవర్నమెంట్లో వెళ్ళి నేను ట్రైనింగ్ ఇస్తాను రా అని చెప్తే వస్తారు, ట్రైనింగ్ వాళ్ళు
సుమారుగా 70-80% వాళ్ళ యాక్టివిటీస్లో ఉండరు, వేరే వెళ్ళిపోతూ ఉంటారు. జనరల్గా ఆ వీక్నెస్ ఉంటుంది గవర్నమెంట్ సిస్టంలో. దాన్ని ఆ వీక్నెస్ని తీసేసి ఈ ఎంటర్ప్రెన్యూర్ ప్రైవేట్ ఎంటర్ప్రెన్యూర్ ద్వారానే ఆ సెంటర్ని నడిపించి ప్రాక్టికల్గా చూపించి వాళ్ళతో యూనిట్స్ సెటప్ చేయడానికి. సో చాలా యూనిట్స్ సక్సెస్ఫుల్గా సెటప్ చేయడం జరిగింది. ఇప్పుడు సపోజ్గా ఈ హౌస్ క్లీనింగ్ కెమికల్స్ ఇవి ఉన్నాయి కదండి, వాటిలో సుమారుగా కొన్ని యూనిట్స్ జనరల్గా ఈ ఉమెన్ గ్రూప్స్ యూనిట్స్కే సపోర్ట్ చేస్తారు. కొన్ని యూనిట్స్ సుమారుగా 50 లక్షల కోటి రూపాయల వరకు బిజినెస్ చేసిన గ్రూప్స్ ఉన్నాయి సక్సెస్ఫుల్గా. తర్వాత ఈ సోలార్ ల్యాంప్స్ ఫ్యాబ్రికేట్ చేయడం కానీ, సోలార్ ఎక్విప్మెంట్ ఫ్యాబ్రికేట్ చేయడానికి కూడా కొంతమంది ఈ ఫిజికలీ ఛాలెంజ్డ్ పీపుల్ ఉన్నారు కదా, వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చేసేసి రీహాబిలిటేట్ చేసిన సక్సెస్ఫుల్ స్టోరీస్ చాలా ఉన్నాయి. సో ఆ విధంగా ఈ ఎంటర్ప్రైజెస్లో వీళ్ళని ట్రైనింగ్ ఇచ్చేసి ఎంటర్ప్రైజెస్లో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి దాని నుంచి ఆదాయం కలిగేటట్లు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేయడానికి కూడా ఒక ఆబ్జెక్టివ్ ఎన్ఐఆర్డిపిఆర్కి ఉందన్నమాట. సో ఈ విధంగా బ్రాడ్గా ఎంప్లాయ్మెంట్ క్రియేషను, తర్వాత శిక్షణ, తర్వాత రీసెర్చ్, తర్వాత ఈ హౌసింగ్ కన్స్ట్రక్షన్లో ఇకో ఫ్రెండ్లీ టెక్నాలజీస్ వాళ్ళు అంతా అసెంబుల్ చేసేసి డెమో యూనిట్స్ పెట్టారు అక్కడ. ఇప్పుడు మనము ఇల్లు కట్టుకుంటున్నాము, ఇల్లు కట్టుకున్న దాంట్లో ఎనర్జీ ఎంత కన్జ్యూమ్ అవుతుంది, మెటీరియల్స్ ఏం వాడుతున్నాము, దానికి రీప్లేస్మెంట్గా తక్కువ ఎనర్జీ కన్జ్యూమ్ చేసే మెటీరియల్స్ని, తక్కువ పద్ధతుల్ని, ఇంకా మంచిగా ఇకలాజికలీ ఫ్రెండ్లీ ఉన్న పద్ధతులను కూడా వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. సో ఆ విధంగా కట్టిన ఇల్లే ఈ ఇల్లు. అవును, ఈ ఇంటిది మనం విడిగా అసలు మాట్లాడాల్సిందే, మనం డౌట్ లేదు అందులో. అక్కడ ఉన్నప్పుడు ఆ టెక్నాలజీస్ని ప్రమోట్ చేయాలని చెప్పేసి నాకు చాలా ఇష్టం అని నేను డీజీ ఉండే ఒక బంగ్లా, పాత హౌస్ ఉంటే పడగొట్టేసేసి ఈ బంగ్లాని కట్టించాను. దాంట్లో మేము సుమారుగా 2 సంవత్సరాలు దాంట్లో ఎంజాయ్ చేశాం. ఓకే, హౌసెస్ బ్యూటిఫుల్ హౌస్. ఎక్కడ సార్ అది? ఎన్ఐఆర్డిలో. ఎన్ఐఆర్డిలో, ఓకే. డీజీ బంగ్లా ఫస్ట్ బిగ్ బిల్డింగ్, ఒక 5000 SFT టెక్నాలజీ అంతా ఉపయోగించి కట్టిన బిల్డింగ్ అను. సో అందరు జనరల్గా చిన్న డెమో యూనిట్స్ ఉంటే కనుక, అరే ఇది మీరు చిన్నగా కట్టేసేసి మమ్మల్ని పెద్ద ఇల్లు కట్టుకోమంటే ఎట్లా, మీకైతే గవర్నమెంట్ డబ్బులు పెట్టేసేసి కట్టిస్తారు, మేము ఉంటే కనుక మేము 100 సంవత్సరాలకు ఇల్లు కట్టుకుంటాము, 100 సంవత్సరాలు ఉంటుందా మీరు కట్టే టెక్నాలజీ అంటే, నేను చెప్పాను, నేను డెమాన్స్ట్రేషన్ చూపిస్తాను, అది ఇల్లు కట్టి ఆ ఇంట్లో నేను ఉంటాను అని చెప్పేసి డీజీ బంగ్లా కట్టి నేను అక్కడ 2 సంవత్సరాలు ఉన్నామన్నమాట. వెరీ వెరీ బ్యూటిఫుల్ హ్యాపీ హౌస్, దట్ హౌస్ ఈకో ఫ్రెండ్లీ. అక్కడ మరి ఈకో ఫ్రెండ్లీగా చేసిన విషయాలు, ఈ ఇంటికి ఈకో ఫ్రెండ్లీగా చేసిన విషయాలు ఒక 5 నిమిషాల తర్వాత మనం మాట్లాడదాం. ఇది మీరు ఖచ్చితంగా ఈ పాయింట్ మాట్లాడాలి. అయితే ఒక్కొక్కటి మీరు చూపిస్తూ మాట్లాడదురు కానీ మాకు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఏం చేస్తున్నారు రైట్ నౌ? దానికంటే ముందు ఇంకొక విషయం మెన్షన్ చేశాం, మళ్ళా ఐ వాంట్ టు టేక్ యూ బ్యాక్. ప్లీజ్ సార్. నేను ఇరిగేషన్లో పనిచేసినప్పుడు జాయింట్ సెక్రటరీగా, మా ప్రాంతానికి మా ఊరికి వాటరు తీసుకుపోయే విధంగా చేయడానికి నాకు ఒక ఆపర్చునిటీ దొరికింది. నేను కర్నూలు ప్రాంతం చెప్పాను కదా, వర్షాధారం తక్కువ అని చెప్పేసేసి, వర్షపాతం చాలా తక్కువ, సో డ్రై ల్యాండ్ ఏరియా. సో నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు కూడా నేను మా పేరెంట్స్తో వేరుశనగ పొలాలకు వెళ్ళేవాళ్ళము, జొన్న చేనులు కోయడానికి వెళ్ళేవాళ్ళము. చాలా టఫ్గా ఉండేది లైఫ్. సో అక్కడ తెలుగు గంగ ప్రాజెక్టు దాని భాగంగా వెలుగోడులో ఒక రిజర్వాయర్ కన్స్ట్రక్షన్ జరిగింది. అక్కడ వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అంటారు. సో నేను అక్కడ జాయింట్ సెక్రటరీ చేరినప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు, అప్పుడు చీఫ్ మినిస్టర్ గారు, నేను లక్కీగా ఆ ప్రాంతంలో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి ఇన్ఛార్జ్గా ఉంటూ చూసేవాడిని సెక్రటేరియట్లో కూర్చొని. సో అప్పుడు నాకు ఒక ఆపర్చునిటీ దొరికింది ఏంటంటే, వెలుగోడు రిజర్వాయర్లో వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి ఇంకా కంప్లీట్ కాలేదు ఆ స్పిల్వే, అవన్నీ ఇంకా 2-3 సంవత్సరాలు పడుతుంది. ఆ కంప్లీట్ కాకుండా కూడా మనం ఇరిగేషన్ ఇవ్వడానికి ఏమన్నా స్కోప్ ఉందా అని చెప్పేసి అసెస్ చేసేసి పాజిబిలిటీ ఉందని చెప్పి దాని విధంగా పని చేయించేసి 6,000 ఎకరాలకు ఫస్ట్ ఇరిగేషన్ ఇప్పించగలిగాం. శ్రీశైలం రిజర్వాయర్ యాక్చువల్గా హైడ్రో ఎలక్ట్రిక్ మాత్రమే. ఓకే. ఫస్ట్ టైము
శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి వాటర్ తీసుకువెళ్ళేసి రైతులకి అందేటట్లు చేయడం అనేది కూడా ఒక ఎక్స్పీరియన్స్. నేను ఇరిగేషన్లో ఇది యాక్సిడెంటల్ అంతే, సరే సార్, అది ఆ విధంగా చేయడానికి ఒక ఆపర్చునిటీ దొరికింది. దాంట్లో లక్కీగా మా ఊరు కూడా ఒక ఒక గ్రామం అన్నమాట, ఒక ఆరు ఏడు గ్రామాల్లో కలిపి ఒక 6,000 ఎకరాలు ఇరిగేషన్ ఇప్పించడం జరిగింది. సో ఆ విధంగా కూడా చాలా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనమాట. ఇప్పుడు ఎప్పుడైనా ఊరికి వెళ్తే గనక మీ ఊరు కోసం మీరు చేసిన ఒక గ్రేట్ ఎఫర్ట్, అక్కడ ప్రజలు కూడా అక్నాలెడ్జ్ చేస్తారు ఇది రాంపులారెడ్డి ద్వారానే వచ్చింది మాకు అని చెప్పి. అక్కడ అంతకుముందు ఒక ఎమ్మెల్యే ఉండేవారు వెంగళరెడ్డి గారు అని చెప్పేసి, సీజన్ నో మోర్, వెంగళరెడ్డి గారు కూడా కనేవాళ్ళు ఇది రాంపులారెడ్డి ద్వారానే మనం ఎంజాయ్ చేస్తున్నాము ఈ వాటర్ ఇదంతా అని చెప్పేసి తను చెప్పేవాళ్ళు అనమాట. దాంట్లో నేను పెద్దగా చేసిందేం లేదు, ఆ పాసిబిలిటీస్ ఉన్నాయని చెప్పి చేయడము. అప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు ఎస్ మనము వెయిట్ చేసే బదులు ఇప్పిద్దామని చెప్పేసి ఒక. సో ఆ విధంగా మన సర్వీస్లో చాలా హత్తుకుపోయే కొన్ని కొన్ని విషయాలు కూడా నాకు నా లైఫ్లో జరగడము కలగడము, ఆ విధంగా ఒక ఛాన్స్ రావడం అనేది కూడా ఒక అదృష్టంగా భావిస్తుంది. సార్, ఎన్ఐఆర్డీకి మనం వెళ్ళి అక్కడ జరిగే యాక్టివిటీస్ అన్ని మనం కవర్ చేయడానికి అవకాశం ఉంటుందా? యా, ఇప్పుడు ప్రస్తుతము ఉన్న డీజీ గారి పర్మిషన్ తీసుకొని కవర్ చేయొచ్చు. చాలా పొటెన్షియల్. అంటే ఏం లేదు, జనాలకి ఎవరైతే అన్ఎంప్లాయిడ్గా ఉంటున్నారో లేదా వాళ్ళు ఆల్రెడీ చేసే కొన్ని వర్క్స్ తోటి ఇన్కమ్ సరిపోవట్లేదు అనుకుంటున్నారో, ఒక హాబీగాను లేకపోతే ఒక ఇన్కమ్ సోర్స్ గాను అనుకునే వాళ్ళకి ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ కదా. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఈ హనీబీ రేరింగ్ తర్వాత మష్రూమ్ రేరింగ్ చాలా పొటెన్షియల్ ఉంది. అది కూడా యువత తీసుకోవచ్చు. మన యువత వ్యవసాయంలోకి ఎందుకు రావట్లేదంటే వాళ్ళ మట్టి చేసుకోవడానికి ఇష్టం లేదనమాట. కాయ కష్టం చేయడానికి ఎవరికి ఇష్టం లేదు. కాయ కష్టము చేసినా కానీ కొద్దిగా డర్టీ మట్టి. ఇప్పుడు సపోజ్ 40-30-40 ఆవులను పెట్టుకొని మిల్క్ చాలా యూనిట్స్ నడుస్తూ ఉన్నాయి కానీ అది ఒక ఎబ్బెట్టుగా ఫీల్ అయ్యే ఒక సిచ్యువేషన్ అనమాట. యాక్చువల్గా మన అగ్రికల్చర్ సెక్టర్ని మనం ట్రాన్స్ఫార్మ్ చేయాలంటే కనుక ఈ అగ్రికల్చర్ని కూడా ఒక బ్లూ కాలర్ జాబ్గా మనం మార్చగలిగితే ఇప్పుడు యువతకి ఇంట్రెస్ట్ వస్తుందని చెప్పేసి నా పర్సనల్ అభిప్రాయం. దానికి కావాల్సిన టెక్నాలజీ, మెకనైజేషను అవన్నీ పొటెన్షియల్ ఉన్నది, వస్తాయి ముందు ముందు. ట్రూ. ఇప్పుడు చేవెళ్ళలో మీరు ఏదైతే కాలేజ్ పెట్టానంటున్నారో అక్కడ ఎగ్జాక్ట్గా ఏమేమి కోర్సెస్ ఉన్నాయి, ఎవరు అక్కడ వచ్చి ఏం నేర్చుకుంటారు? అక్కడ సాగర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పేసి ఇన్స్టిట్యూషన్ పెట్టామమ్మ. దాంట్లో ఇనిషియల్గా ఇంజనీరింగ్ ఉన్నది కానీ ఇంజనీరింగ్ని టెంపరీగా మేము క్లోజ్ చేసాము. ఇక్కడ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేషన్ తర్వాత 2 ఇయర్స్ పీజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ అది. అంటే ఏ డిగ్రీ ఉండాలి దానికి? దానికి ఎనీ డిగ్రీ. ఇంజనీరింగ్ వాళ్ళు కూడా దాని ఆ కోర్సుకు రావచ్చు కానీ జనరల్గా ప్రిఫర్ చేసేది ఏంటంటే బీఎస్సీ అగ్రికల్చరు, బీఎస్సీ ఫుడ్ సైన్సెస్, వెటర్నరీ ఇటువంటి చేసిన వాళ్ళే ప్రిఫర్ చేస్తున్నారు ఆ కోర్సుకి. ఓకే, సో మ్యాథ్స్ వాళ్ళు పెద్దగా అవసరం ఉండకపోవచ్చు, పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సో ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు జాబ్ ఆపర్చునిటీస్ వేరే ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు సైన్స్ చేసిన వాళ్ళు ఇప్పుడు యాజ్ యూ సెడ్ ఇటువైపు అగ్రికల్చర్ రావచ్చు, బీఎస్సీ చేసిన వాళ్ళు రావచ్చు. వాట్ అబౌట్ ఆర్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ సార్? వాళ్ళు కూడా రావచ్చు కానీ వాళ్ళకి మొత్తం అగ్రికల్చర్ని సబ్జెక్ట్ని కూడా మళ్ళీ పికప్ చేయాల్సి వస్తుంది. అట్ ది సేమ్ విత్ కామర్స్ స్టూడెంట్ ఆల్సో. కామర్స్ స్టూడెంట్ ఆల్సో కానీ జనరల్గా వాళ్ళు రారు. కానీ మేము ఓపెన్ పెట్టాము కానీ ప్రిఫరబుల్లీ బీఎస్సీ అగ్రికల్చర్ ఉన్న వాళ్ళే చాలామంది, మెజారిటీ 99% వస్తారు. అంటే నేను అనేది ఏం లేదు సార్, ఇప్పుడు ఇంటర్మీడియట్లో ఒక కోర్స్ తీసుకుంటున్నారు, డిగ్రీలో తీసుకుంటున్నారు ఇంకొక ట్రాక్, బట్ దానికి దీనికి సంబంధం ఉండట్లేదు, మళ్ళీ పీజీ ఇంకొకటి చేస్తున్నారు, ఫైనల్గా ఉద్యోగం ఇంకొకటి చేస్తున్నారు. అంటే ఓదానికి ఓదానికి సంబంధం ఏం లేదు ఇప్పుడు వస్తున్న. అల్టిమేట్గా జాబ్స్ ప్లేస్మెంట్లో వీళ్ళకి కొద్దిగా సమస్యలు వస్తాయి. ఈ కంపెనీస్ వీళ్ళు ఎందుకంటే ఈ ప్రోగ్రామ్లో 100% ప్లేస్మెంట్ వీళ్ళకి ఎందులో ఉండి ఈ మేము ఇచ్చే ప్రోగ్రాంలో అందరికీ ఉద్యోగాలు ఇచ్చే, ఇంతవరకు అయితే ఎప్పుడు ఫాల్ట్ కాలేదు, 100% ప్లేస్మెంట్ ఇచ్చాము. స్మాల్ నంబర్, స్మాల్ 60 బ్యాచ్ అనమాట. ఎస్, సో అందరికీ ప్లేస్మెంట్ జాబ్స్ వస్తున్నాయన్నమాట. సో అట్లా జాబ్స్ సెలెక్షన్ వచ్చినప్పుడు కంపెనీస్, ఇప్పుడు సీడ్ కంపెనీస్ కానీ, పెస్టిసైడ్ కంపెనీస్ కానీ, అగ్రికల్చర్ ఇన్వాల్వ్ అయిన ఐటీ కంపెనీస్ కానీ, కన్సల్టెన్సీ కంపెనీస్ కానీ వచ్చే వాళ్ళు ఏం చేస్తారంటే దే ప్రిఫర్ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళని ప్రిఫర్ చేస్తారు. ఎస్,
సో అట్లా ఆ విధంగా వీళ్ళు ప్లేస్మెంట్లో ప్రాబ్లం వస్తుంది. బట్ అటువంటి వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాళ్ళకై వాళ్ళు ఎంటర్ప్రెన్యూర్షిప్లోకి వెళ్ళే స్కోప్ చాలా ఉంటుంది. ఈ కోర్సు హెల్ప్ చేస్తుంది వెళ్ళిన తర్వాత ఒక బిజినెస్ అగ్రి బిజినెస్లో ఏదైనా బిజినెస్ పెట్టుకోవడానికి దానికి రిలేటెడ్. ఎందుకంటే అగ్రి బిజినెస్ చాలా పొటెన్షియల్ ఏరియా. అవును సార్, విచ్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ద సొసైటీ కూడా. కమింగ్ డేస్లో చాలా ఉపయోగం ఉండే, జనాలందరికీ ఉపయోగపడే ఎవర్ గ్రీన్ బిజినెస్ అనుకోవాలి. కరెక్ట్. కాబట్టి అటువంటి వాళ్ళకు కూడా ఇది ఉపయోగపడుతుంది. సో బేసిక్గా అక్కడ ఓన్లీ అగ్రికల్చర్ బేస్ చేసుకునే ఉంది అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్. అగ్రి పాలిటెక్నిక్ 10th తర్వాత 2 ఇయర్స్ ప్రోగ్రామ్ యూనివర్సిటీతో అఫిలియేటెడ్ అనమాట. ఈ పీజీ ప్రోగ్రామ్ ఏమో ఏఐసిటి అప్రూవ్డ్ పీజీ ప్రోగ్రామ్ అనమాట. సో దెన్ కొన్ని ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రోగ్రామ్స్ కూడా అప్పుడప్పుడు అరేంజ్ చేస్తూ ఉంటాం అనమాట. బేసిక్గా ఈ రెండు బేసిక్గా చేస్తున్నాము. రైట్, ఇందాక మీరు మాట అన్నారు ఏంటి, గుడ్ కమ్యూనికేషన్ ఏంటిది అన్నారు, హెల్దీ కన్వర్జేషన్ చెప్పండి, నేను వినాలనుకుంటున్నా. ఇట్స్ ఎ గ్రేట్ సబ్జెక్ట్ యాక్చువల్లీ. యాక్చువల్గా నేను అక్కడ పీజీ స్టూడెంట్స్కి ఒక కోర్సు నేను చెప్తున్నాను అనమాట. ఓకే, ఎథిక్స్ అండ్ వాల్యూస్ ఇన్ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ అని చెప్పేసేసి. సో దాంట్లో ఒక టాపిక్ ఏంటంటే ఈ కమ్యూనికేషన్, ఈ ట్రాన్సాక్షన్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, మీరు క్వశ్చన్ అడుగుతున్నారు, నేను రిప్లై ఇస్తున్నాను. ట్రాన్సాక్షన్, మీరు ఆ ట్రాన్సాక్షన్ స్టిమ్యులస్ మీరు ఇస్తున్నారు, నేను రెస్పాన్స్ ఇస్తున్నాను అనమాట. ఈ స్టిమ్యులస్ రెస్పాన్స్ ఆ కన్వర్జేషన్ని లాంగ్ చేస్తూ మన పర్పస్ అచీవ్ అయ్యేంతవరకు కన్వర్జేషన్ కావడం అనేది ఆ హెల్దీ కన్వర్జేషన్. బట్ సపోజ్ మీరు అడిగిన క్వశ్చన్కి నేను తేడాగా ఇవ్వడము, మీకేం తెలుసండి సంబంధం లేకుండా ఇవ్వడం అనేది బ్రేక్ అవుతుంది కమ్యూనికేషన్. దాంట్లో సైకలాజికల్ లెవెల్లో దెర్ ఆర్ థియరీస్ అనమాట. ట్రాన్సాక్షనల్ అనాలిసిస్ అని చెప్పేసి ఒక ఎరిక్ బెర్నీ అని చెప్పేసి కెనడియన్ సైకియాట్రిస్ట్ క్రియేట్ చేశాడు, వెరీ పాపులర్. తర్వాత అంతకుముందు సిగ్మండ్ ఫ్రాయిడ్ కూడా కాన్సెప్ట్స్ తీసుకొచ్చాడు అనమాట, సైకాలజిస్ట్, వీళ్ళంత సైకాలజిస్ట్. సో దాంట్లో ప్రతి మనిషిలో 3 సైకలాజికల్ స్టేటస్ ఉంటాయి. ఒకటి పేరెంట్, ఒకటి అడల్ట్ అంటాం, 3వది చైల్డ్. పేరెంట్ అంటే అర్లీ చైల్డ్హుడ్లో 5 ఇయర్స్ లోపల ఆ చైల్డ్ యొక్క పేరెంట్స్ ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు అనేది ఆ మైండ్లో రికార్డ్ అయిపోయి ఉంటుంది. మన మైండ్ ఈజ్ లైక్ ఎ టేప్ రికార్డర్. కరెక్ట్, అన్నీ చూసినట్టు కన్ను రికార్డ్ అయిపోతాయి, మనం వాడినా వాడకపోయినా రికార్డ్ అవుతూనే ఉంటాయి. సో పేరెంట్స్ ఎట్లా ట్రీట్ చేస్తున్నారు చిల్డ్రన్ని, పేరెంట్స్ ఎట్లా గ్రూమ్ చేస్తున్నారు చిల్డ్రన్ని, అవన్నీ ఆ పేరెంట్ సైకలాజికల్ స్టేటస్లో ఉండిపోతాయి అన్నమాట. ఇప్పుడు సపోజ్ పేరెంట్స్ జనరల్గా వీఆర్ ఆల్ నాట్ ప్రెటీ గుడ్ పేరెంట్స్. ట్రూ, ఐ యాక్సెప్ట్. అది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు, అక్కడ ఇల్లు పెట్టొద్దు, ఇక్కడ ఇల్లు పెట్టొద్దు, ఓన్లీ నో, డోంట్ డూ ఇట్, డోంట్ ఎక్కువ ఉంటాయి డైలీ లైఫ్లో చూస్తే. సో దానివల్ల ఏమవుతుందంటే చైల్డ్కి, అరే నేను నాట్ ఇనఫ్, నా కాంపిటెన్సీ తక్కువ ఉంది, అందుకే ప్రతిసారి మా మదరు ఫాదరు డోంట్ అని చెప్పి అవుతున్నారని చెప్పేసి ఆ చైల్డ్ నెగిటివ్ రెస్పాన్స్లోకి వెళ్ళిపోతాడు అనమాట. అదే పేరెంట్స్ కరెక్ట్గా సపోర్ట్ చేస్తూ నెగిటివ్గా కాకుండా పాజిటివ్గా వాళ్ళని రెగ్యులేట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ వస్తే కనుక ఆ పాజిటివ్ పేరెంట్ ఆ ఈకోసిస్టమ్ అనేది, ఆ సైకలాజికల్ స్టేటస్ అనేది ఫామ్ అవుతుంది. బాబోయ్, అసలు పేరెంటింగ్ చాలా కష్టం సార్ మీరు చెప్పిన పాయింట్లో. ఎందుకంటే దైనందిన జీవితంలో ఎన్నో రకాలైన వర్క్స్ చేసుకుంటూ పిల్లల దగ్గరికి వచ్చేటప్పటికీ అంత కామ్ డౌన్ అయిపోయి ప్రశాంతంగా మాట్లాడాలంటే ఎలా పాసిబుల్ అవుతుంది? అందరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్ జనరలీ మనం చూసుకుంటే ఎవరెవరు ఫైనాన్షియల్ టెన్షన్స్ ఉంటాయి, ఆఫీస్ టెన్షన్స్ ఉంటాయి, హెల్త్ టెన్షన్స్ ఉంటాయి, ఫ్యామిలీ లోపల ఉన్న ఇష్యూస్ ఉంటాయి, ఇవన్నీ పక్కన పెట్టేసి ప్రశాంతంగా ఎలా మాట్లాడతాం? దానికి నా పర్సనల్ అభిప్రాయం ఏంటంటే ఇంతవరకు జరగలేదు, ముందు జరుగుతుందని చెప్పేసి నేను అనుకుంటాను. పేరెంట్స్కి కోచింగ్, వుడ్ బి పేరెంట్స్కి కోచింగ్ కావాలి. హౌ టు డూ ఏ గుడ్ పేరెంట్. బాగుంది, 20 ఏళ్ల క్రితం లేని కోచింగ్లన్నీ ఇప్పుడు చెప్తున్నారు అందరూ. మరి మనం అంతా హిట్ అండ్ ట్రయల్లో గ్రూమ్ చేస్తూ వచ్చాము, బట్ వీఆర్ ఫెయిర్లీ సక్సెస్ఫుల్. నాట్ దట్ మనము వీ హ్యావ్ డన్ ఎ బ్యాడ్ జాబ్ అని చెప్పి చెప్పుకోలేము.
ఎందుకంటే దట్స్ హౌ ఇప్పుడు మా పేరెంట్స్ వ్యవసాయము అగ్రికల్చరు రోజు డే మొత్తం అంతా పొలాల్లో పనిచేసి వచ్చేవాళ్ళు. మనకు ఓన్లీ వాళ్ళు చెప్పింది నాకు మా బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ చదువుకోండి, చదువుకుంటే బాగుపడతారు అని మాత్రమే చెప్పారు. ఆ చదువుకోవడానికి కావాల్సిన ఈకో సిస్టమ్ క్రియేట్ చేశారు అంతే. కానీ ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే ఇప్పుడు చదువుకుంటే జీవితం బాగుపడుతుంది, దానికి కావాల్సిన అవసరాలన్నీ ఆ ఎకో సిస్టమ్ అంతా మనం ఇప్పుడు రెడీ చేసినా అది మిస్యూజ్ అవుతోంది. ఇచ్చిన ఫ్రీడమ్ని శుభ్రంగా వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు. ఎక్కడ ఎలా ఉండాలో వాళ్ళు ఉండట్లేదు, ఎక్కడ బాధ్యతగా ఉండట్లేదు. మరి ఇలాంటి పరిస్థితులు ఎలా ఉండాలో చెప్పండి. అది అదర్ ఎక్స్ట్రీమ్కి వచ్చాం మనం. ఇప్పుడు టూ మచ్ కంఫర్ట్స్ అయిపోయినాయి, టూ మెనీ డైగ్రెషన్స్ అయిపోయినాయి, టూ మెనీ డీవియేషన్స్ ఆఫ్ అటెన్షన్ వస్తుంది. ఈ మీడియా దెన్ ఫోన్ అండ్ టీవీ అండ్ ఆల్ దోస్ థింగ్స్, దర్ ఈస్ ఏ న్యూ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము చదువుకునేటప్పుడు ఒక 15-18 ఏళ్ళ క్రితం మేము చదువుకునేటప్పుడు కరెంటు పోయేది ఎక్కువ. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, కరెంటు పోతే ఫ్యాన్ ఉండదు, లైట్ ఉండదు అని చెప్పి ఇన్వర్టర్ పెట్టిస్తున్నాం. సో కరెంటు పోయినా తెలియట్లేదు. ఇప్పుడు ఆ కంఫర్ట్ తప్పు అంటున్నారా మీరు? కంఫర్ట్ తప్పు అని చెప్పట్లేదు. దట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ద ఎవల్యూషన్, పార్ట్ ఆఫ్ ద సోషల్ ఎవల్యూషన్. మనం దాన్ని రివర్స్ చేయాలని అనుకోవడం తప్పు. వీ హ్యావ్ టు మూవ్ అలాంగ్. ఆ పాత్లోనే మనం వీ హ్యావ్ టు డిస్కవర్ ways of tackling the new distortions, new diversions of the children. సరే, ఇప్పుడు ఇప్పుడు నేను అడిగే ప్రశ్న సంబంధం చెప్పండి. ఇప్పుడు నిన్న సలార్ రిలీజ్ అయింది, ఎగ్జామినేషన్ టైం. యాక్చువల్లీ ప్రీ బోర్డ్స్ అవుతున్నాయి స్కూల్స్లో, 10th ఇంటర్మీడియట్ వాళ్ళు ప్రీ బోర్డ్స్ అవుతున్నాయి. యూపీఎస్సీ వాళ్ళకి కరెక్ట్గా 5 మంత్స్లో ప్రిలిమ్స్ ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెట్టేసి సలార్ వచ్చేసిందని ముందు రోజంతా ప్లాన్ చేసేసుకుని తెల్లారగట్ట 4:00, 1:00, 5:00, 6:00 శుభ్రంగా సినిమాలకు వెళ్ళిపోయారు. అది అమ్మకు చెప్తే నో అంటుంది కాబట్టి అమ్మ వాళ్ళది వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది, వీళ్ళ ఇంట్లో బర్త్డే ఉందని చెప్పని అబద్ధాలు చెప్పి వెళ్ళిపోయారు. సో నాకు ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో రీల్స్ వాళ్ళు పెట్టిన స్టేటస్ చూసినప్పుడు నాకు అర్థమైంది వీళ్ళు సినిమాకి వెళ్ళారు అని. ఓకే, సో ఇప్పుడు నేను సీరియస్ అవ్వాలా లేకపోతే ఎంత ప్రశాంతంగా ఉండాలి చెప్పండి. పొద్దున్నే గొడవ అయింది నాకు ఇంట్లో. సి కొన్ని కొన్ని వీ హ్యావ్ టు యాక్సెప్ట్. వీ కెనాట్ ఫోర్స్ బియాండ్ ఎ పాయింట్. సో ఇప్పుడు ఇఫ్ ఈజ్ సో ఇంట్రెస్టెడ్ ఇన్ దాట్ అండ్ ఈజ్ డ్యామ్ వాట్ మే కమ్ ఐ వాంట్ టు గో అని చెప్పేసి ఒక పొజిషన్లో వచ్చినప్పుడు నువ్వు అబ్స్ట్రక్ట్ చేసేదానికంటే కూడా మీరు ఓకే నౌ యు ఆర్ యూజింగ్ దిస్ టైమ్ మీ పార్లెన్స్లో యువర్ హీస్ వేస్టింగ్ హిస్ టైమ్. ఎగ్జాక్ట్లీ. బట్ హీస్ పార్లెన్స్లో ఈజ్ గెటింగ్ స్టిమ్యులస్ ఇన్ సమ్ డిఫరెంట్ ఫార్మాట్ ఆర్ మేబీ ఈజ్ ఇట్ అమౌంట్స్ టు రిలాక్సింగ్ ఫర్ హిమ్. అతని పర్స్పెక్టివ్లో, ఆ చైల్డ్ పర్స్పెక్టివ్లో చూస్తే ఓకే ఇది ఇనెవిటబుల్, నౌ వీ కెనాట్ హెల్ప్. మనం ఇన్స్టెడ్ ఆఫ్ షౌట్ చేసేసి సీన్ క్రియేట్ చేసేసి మన మధ్యలో డిస్టెన్స్ పెంచుకునే బదులు ఓకే దీనికి కాంపెన్సేషన్ ఏంటి, నౌ యూ హ్యావ్ టు డూ ఎక్స్ట్రా వర్క్, నువ్వు బ్యాలెన్స్ ఆ టైంలో చేయాల్సిన వర్క్ మిగిలిపోతే దాన్ని యూ హ్యావ్ టు డూ పుటప్ ఎక్స్ట్రా టైం అని చెప్పేసి ఒక పాజిటివ్గా చేయాలి. ఇట్ ఈస్ డిఫికల్ట్. నేను చేయలేదు, నేను కూడా మీలాగే ఫైట్ చేశాను మా పిల్లలతో. బట్ డిఫికల్ట్. బట్ అందుకే నేను చెప్పేది ఏంటంటే ఐ థింక్ మనకి నెససిటీ ఏంటంటే పేరెంట్స్ కొడుక కోచింగ్ అవసరం వచ్చిన సిచ్యువేషన్, అది మనకి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఈకోసిస్టంలో మనకి కూడా ఆ ఇన్పుట్స్ వస్తే, ప్రాస్పెక్టివ్ పేరెంట్స్ మ్యారేజ్ 1 or 2 years వాళ్ళు కూడా ఇఫ్ దే గో ఎ స్ట్రక్చర్డ్ కోర్స్. ఎందుకంటే ఇప్పుడు సైకాలజీ చాలా పాజిటివ్ థింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు మన ఇండియాలో ఇంకా ఎవరైనా పిల్లలు సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలని చెప్తే కనుక ఓ ఏం ప్రాబ్లం ఉందో అందుకే సైకియాట్రిస్ట్ దగ్గరికి పోతున్నారని చెప్పేసి ఒక నెగటివ్ ఇది వస్తుంది. కానీ వేరే వెస్ట్రన్ కంట్రీస్లో కౌన్సిలింగ్, మీటింగ్ సైకియాట్రిస్ట్ ఈజ్ వెరీ కామన్. చైల్డ్ ఒక పీరియడ్లో సపోజ్ ఎఫర్వజెంట్గా ఉన్నాడు లేకపోతే ఇంకా డిప్రెషన్లో ఉన్నాడు, దే గో ఫర్ కౌన్సిలింగ్ ఫర్ ద చిల్డ్రన్. మనం కూడా ఐ థింక్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. అదే సార్, ఇప్పుడు పెళ్ళి కావాలి అని అనుకునే కపుల్స్కి కౌన్సిలింగ్ అవసరం పడుతుంది, పెళ్ళైన వాళ్ళకి కౌన్సిలింగ్ అవసరం పడుతుంది, డివోర్స్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి కౌన్సిలింగ్ అవసరం పడుతుంది, పిల్లలు కనాలి అంటే ప్రీ పేరెంటింగ్ దానికి సంబంధించిన కౌన్సిలింగ్. ఏమిటిది, 20 ఏళ్ల క్రితం ఏదీ లేదు సార్. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ బికమింగ్ ప్రిసైజ్ అమ్మా.
బికాస్ ఆఫ్ సైన్స్ ఎవల్యూషన్, టెక్నాలజీ ఎవల్యూషన్ అండ్ ఎవ్రీథింగ్, ఏ స్టేజ్ కూడా మనము ఛాన్స్కు స్కోప్ ఇవ్వకూడదు అనే ఒక సిచ్యువేషన్స్కి వచ్చాము. ఆ ఛాన్స్ అనేది ఆ ట్రయల్ అండ్ ఎర్రర్ సిచ్యువేషన్స్ లేకుండా ప్రిసైజ్గా వెళ్ళాలనే ఒక అప్రోచ్కి మనం వచ్చాం మన లైఫ్ స్టైల్. యు ఆర్ సచ్ ఎ పాజిటివ్, ఇది కదా సివిల్ సర్వెంట్స్ ఇలాగే చెప్తారు, కర్ర విరగకుండా పాము చావకుండా. బట్ ఆ ప్రిసిషన్ కావాలన్నప్పుడు ఆల్వేస్ దెర్ ఇస్ ఎ ఫ్రిక్షన్, ఆల్వేస్ దెర్ ఇస్ ఎ స్ట్రెస్ ఆన్ పేరెంట్ ఆర్ చైల్డ్. సో ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద గేమ్ వీ హ్యావ్ టు టేక్ ఆన్ విత్ లీస్ట్ ట్రబుల్, లీస్ట్ డిస్టర్బెన్స్, లీస్ట్ ఫ్రిక్షన్, వీ హ్యావ్ టు గో ఫార్వర్డ్. సో ఈజ్ వెరీ టఫ్. నేను నాకు ఈ కోర్స్ కొరకు నేను చదివినప్పుడు ఈ ట్రాన్సాక్షన్ అనాలిసిస్ కానీ తర్వాత ఎథికల్ థియరీస్ కొన్ని థియరీస్ వాటిని కానీ చదివినప్పుడు ఇట్ హ్యాస్ బికమ్ రియలీ మచ్ మోర్ అవేర్నెస్, మచ్ మోర్ వైజ్ నాకే అనిపించింది అన్నమాట. ఇది మా పిల్లల్లో పుట్టక ముందు లేకపోతే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు నాకు తెలిసింటే కనుక నేను హ్యాండ్లింగ్ డిఫరెంట్గా ఉండేదేమో అనిపించింది నాకు. డెఫినెట్గా ట్రూ. సో ఈ ట్రాన్సాక్షన్స్లో కమింగ్ బ్యాక్ టు ట్రాన్సాక్షన్ అనాలిసిస్, పేరెంట్ అదొకటి, ఆ చైల్డ్ ఆ సిచ్యువేషన్లో ఉన్న పర్సెప్షన్స్ ఫీలింగ్స్ అన్నీ ఆ చైల్డ్ సైకలాజికల్ పార్ట్లో ఉండిపోతాయి. ఆ టేప్ రికార్డర్లో మన కాన్షియస్నెస్, సబ్ కాన్షియస్నెస్ ఆ టేప్ రికార్డర్లో ఉండిపోతాయి. దెన్ అడల్ట్ అనేది ఎవాల్యుయేషన్, అనాలిసిస్, ఇది సిచ్యువేషన్ ఇట్లా ఉంది, ఈ విధంగా చేస్తే ఈ విధంగా అవుతుంది, అది స్లో థింకింగ్ పార్ట్ అన్నమాట. అడల్ట్ ఇప్పుడు కమ్యూనికేషన్ ఏదైతే ఉంటే ఇంకో ఒక అడల్ట్ నుంచి ఇంకొక అడల్ట్కి కమ్యూనికేషన్ అవుతే ఆ హెల్తీ కన్వర్జేషన్ ఇట్ గోస్ ఆన్ లైక్ దాట్. వేరాజ్ పేరెంట్ నుంచి చైల్డ్కి, చైల్డ్ నుంచి పేరెంట్కి క్రాస్ అవుతే కనుక ఆ కన్వర్జేషన్ బ్రేక్ అవుతుంది. అవును, ఆ బ్రేక్ కాకుండా చేయడానికి ఈ అడల్ట్ అనేదైతే సైకలాజికల్ స్టేటస్ ఉందో దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి పల మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలను అవలంబిస్తే కనుక ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనే ఒక కాన్సెప్ట్ అన్నమాట ఆ ట్రాన్సాక్షన్స్ అనేది. సో ఆ విధంగా హెల్దీ కన్వర్జేషన్స్కి, సపోజ్ కార్పొరేట్స్లో నెగోషియేటింగ్ స్కిల్స్ అంటారు, ఆ నెగోషియేటింగ్ స్కిల్స్లో కూడక ఇట్ ఈస్ నాట్ కాంపిటీషన్. జనరల్గా నెగోషియేషన్ అంటే కనుక సపోజ్ మన ఇంటికి ఎవరైనా అమ్మడానికి వస్తారు, ఏ విధంగా అయినా అమ్మి చేతులు పెట్టేసి వెళ్ళాలి, ఆ రోజుకి పని అయిపోయిందనే ఒక అప్రోచ్ ఉన్న వాళ్ళు కొందరు, లేదు వారికి అవసరం ఉందా లేదా, వారి నెససిటీస్ని మనము అర్థం చేసుకొని వాళ్ళ షూస్లో మనల్ని పెట్టుకొని చూసి ఆ విధంగా ట్రాన్సాక్షన్ చేస్తే కనుక వాడికి ఒక పర్మనెంట్ కస్టమరు నిలిచిపోతారు. కరెక్ట్. సో ఆ విధంగా ఆ ట్రాన్సాక్షన్లో, ఆ మార్కెటింగ్లో కానీ, ఆ నెగోషియేషన్లో కానీ ఈ కాన్సెప్ట్స్ అన్నీ చాలా ఉపయోగపడతాయి. సార్ ఫర్ ఎగ్జాంపుల్ నా మనసులో ఉన్న డౌట్ అలాగే ఉండిపోయింది, మీరు ఒక ఎలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారంటే ఒక కష్టం చేసుకుని అమ్మ వాళ్ళతో పాటు మీరు కూడా కష్టం చేసుకుని అలాంటి ఒక బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, రైట్? మీరు ఆ పరిస్థితులను అర్థం చేసుకోకుండా ఆ నేనెందుకు రావాలి ఈ పనికి, నేను రాను, లేదు అని అంటే మీరు నన్ను కన్నారు కాబట్టి మీరు ఇప్పుడు మీరు ఇది చేయాలి అన్న పాయింట్లో కానీ, అంటే మనం ఎక్కడ పుట్టాం, ఎక్కడ పెరిగాం, ఎక్కడ ఎదుగుతున్నాం, మన ఇంటి పరిస్థితులు ఏంటి అని అర్థం చేసుకోకుండా పిల్లలు ఒక 10 మెట్ల తర్వాత నాకు ఇది సెట్ అవ్వట్లేదు, నాకు అదే సెట్ అవుతుంది అనే ఒక ఎక్స్పెక్టేషన్లో బతకడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటున్నాం? దీంట్లో కరెక్టు కరెక్ట్ కాదని చెప్పడానికి లేదమ్మా, మళ్ళీ అంటే నేను బ్యూరోక్రాట్లా మాట్లాడుతున్నాను అంటారు, కరెక్టు కరెక్ట్ కాదు, బట్ దట్ ఈస్ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. మన ఫోకస్ ఈజ్ హౌ డు వీ ట్యాకిల్ ఇట్. నేను చెప్పాను కదా ఇప్పుడు ఉన్న కంఫర్ట్స్లో, సర్కమ్స్టెన్సెస్లో, ఒక సైడు ఇన్కమ్ పెరగాలి అందరికీ రిచ్ కావాలని చెప్పేసి ఒక సైడ్ అంటూ ఉన్నాము, ఆ రిచ్నెస్తో వచ్చే సమస్యలు ఇవన్నీ ఆ ఈకో సిస్టంలో, సమస్యలు కాదు ఆ ఈకో సిస్టమ్ అంటాను నేను, ఆ సిచ్యువేషన్ అంటాం అన్నమాట. సో ఆ సిచ్యువేషన్కి అనుగుణంగా మనము ముందుకు వెళ్ళాలి. సపోజ్ నేను జాబ్ చేసేటప్పుడు, ఢిల్లీలో జాబ్ చేసేటప్పుడు మా వాడిని బస్సులో తీసుకువెళ్ళాలి, ఒకసారి ట్రై చేశాను, హీ యూస్ టు రెసిస్ట్ అనమాట, లేదు లేదు ఆటోలో వెళ్దాము. ఒకసారి కారు నేను దీనికి రిపేర్కి ఇచ్చాను అన్నమాట, సర్వీసింగ్కి ఇచ్చాను, ఒక 10 కిలోమీటర్స్ దూరంలో వర్క్షాప్ ఉంటుంది,
బలవంతంగా సండే రోజు పోదాం పదా నువ్వు కూడా రా అని చెప్తే ఫస్ట్ హీ ట్రై టు రిగల్ అవుట్ నాకు అది ఇంది ఇది ఉంది అని చెప్పేసి లేదు లేదు పోదాం పదా నాకు కంపెనీ కావాలని చెప్పేసి బలవంతంగా సో బయటికి వెళ్ళాం గేట్ దగ్గరికి. కారు లేదు కదా సర్వీస్ ఇచ్చాం కదా లేకపోతే కార్లో పోదామని చెప్తారన్నమాట. లేదు లేదు మనం బస్సులో పోదాం పదా లేదు డాడీ ఆటోలో వెళ్దాం. బట్ ఫైనలీ ఐ ఫోర్స్డ్ హిమ్ ఫోర్స్డ్ ఇన్ ద సెన్స్ మాటలు చెప్పి ఐ టుక్ హిమ్ ఇన్ ద బస్. అచ్చా తీసుకెళ్ళారు ఫైనల్లీ? యా ఫైనల్లీ ఐ టుక్ హిమ్ ఇన్ ద బస్. సో ఐ థింక్ యాజ్ పేరెంట్స్ మనము వీ హ్యావ్ టు మేక్ ఏ కాన్షియస్ ఎఫర్ట్ ఆఫ్ గ్రౌండింగ్ ద చిల్డ్రన్. ఆ గ్రౌండింగ్ కాకపోతే కనుక వాళ్ళ తప్పేం లేదు, వాళ్ళు దే ఆర్ హియర్ సో దే థింక్ ఓన్లీ ఫ్రమ్ దిస్ ఆన్వర్డ్స్. కొన్ని కొన్ని ది టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్ బట్ ఇట్ ఈస్ నాట్ ట్రూ. ఇట్స్ నా హౌస్ ఓవర్ రిచ్ యూఆర్ డజంట్ మీన్ దట్ నువ్వు ఫుడ్ వేస్ట్ చేయొచ్చు, వాటర్ వేస్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఆ వాల్యూస్ అనేటివి ఫుడ్ వేస్ట్ చేయకూడదు, వాటర్ కన్జర్వ్ చేయాలి, వాటర్ వల్ల ఏంటని చెప్పేదానికి ఇట్ రిక్వైర్స్ స్పెషల్ ఎఫర్ట్ ఫ్రమ్ ద పేరెంట్స్, టీచర్స్. అది చెప్తే డెఫినెట్గా ఇంబాయిబ్ అవుతారు వాళ్ళు. నాట్ దట్ వాళ్ళు గాన్ కేసెస్ అని చెప్పి మనము చెప్పలేము. So don't worry, your children, my children will be very good. So make that extra effort. అబ్బా అసలు అది అమ్మో అసలు చాలా పెద్ద వర్డ్స్ అది. అంటే ఒక కనిపించడానికి మేక్ ఇట్ ఎక్స్ట్రా వర్డ్ ఇలా ఇంత కనిపిస్తుంది, మనం ఇంత చేయాల్సి ఉంటుంది దానికోసం. బట్ నాకు అనిపించింది ఏంటంటే పేరెంటింగ్ ఈజ్ మోర్ టిపికల్ జాబ్ నౌడేస్. నేను మోస్ట్లీ ఐ వాజ్ బిజీ విత్ మై వర్క్ కదా, ఐఏఎస్ అంటే కనుక ఆల్మోస్ట్ 13-14 అవర్స్ ఏ డే వర్క్ చేసేవాళ్ళం కాబట్టి ఆ క్రెడిట్ అంతా ఐ గివ్ ఇట్ టు మై వైఫ్ మాల్తి. పేరెంటింగ్, గ్రూమింగ్ ఆఫ్ ద చిల్డ్రన్. ఇప్పుడు చిల్డ్రన్ బాగున్నారన్నా కానీ ఆమె క్రెడిటే, బాగలేరన్నా ఆమె క్రెడిటే. లవ్ మ్యారేజ్ సార్ మీది? లేదండి, అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్ ఫాలోడ్ బై లవ్. అచ్చా దట్స్ రియలీ నైస్ సార్. ఇప్పుడు మీరు అక్కడ కట్టిన బిల్డింగ్ ఇక్కడ మనం చూపించలేం కాబట్టి ఇక్కడ ఈ బిల్డింగ్ అక్కడెక్కడ అంతా ఒకటే? మీరు సేమ్ టెక్నాలజీస్, సేమ్ టెక్నిక్. సరే ఎక్కడి నుంచి మొదలు పెడదాం చెప్పండి. ఫ్లోరింగ్ చూస్తున్నారు కదా మీరు, తాండూరు వేసినట్టు. ఇది యాక్చువల్ కోట, తాండూరు ఊడిక ఇదే విధంగా ఉంటుంది. సో ఇది కోట, గ్రే కలర్లో ఉన్నది. గ్రే కలర్లో ఉన్నది కోట, లెదర్ ఫినిష్ అని చెప్పే కాన్సెప్ట్. జనరల్గా ఇప్పుడు విల్లాస్ ఇవి కట్టుకున్నప్పుడు వాళ్ళకి ఒకటే కనిపిస్తుంది, గ్రానైట్ హెవీ ఆర్ మార్బుల్. సో అది మార్చేసి ఇది న్యాచురల్ స్టోన్, గ్రానైట్ ఉడక న్యాచురల్ స్టోనే. బట్ గ్రానైట్ అవి ట్రాన్స్పోర్టేషన్ అది చాలా దూరము, చాలా కాస్ట్లీ, ఎక్స్పెన్సివ్, చాలా ప్రాసెసింగ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అని చెప్పేసి మేము వీ వెంట్ ఫర్ దిస్ కోటా స్టోన్. ఇట్స్ రియలీ గుడ్ సార్. యాక్చువల్లీ ఇది చాలా చాలా బాగుంటుంది, స్లిప్ కాదు, వాడే కొద్ది షైనింగ్ పెరుగుతూ ఉంటుంది అలాగా. సో ఇట్స్ నైస్. మధ్యలో వేసిన పీస్ అది జైసల్మేర్ ఎల్లో. ఓకే, జైసల్మేర్ ఎల్లో. ఇవన్నీ ఉడక ఈ ఎల్లో ఇవి కూడా అన్నమాట. సో అదొకటి. తర్వాత రెండవది మీరు అక్కడ బ్రిక్ వాల్ ఉంది, ఎక్స్పోజ్డ్ బ్రిక్ వాల్. మేము ఇక్కడ ఇల్లు మొత్తం కట్టింది కంప్రెస్డ్ బ్రిక్స్తో కట్టాం. అంటే పిల్లర్స్ లేవు దీనికి కూడా? పిల్లర్స్ ఉన్నాయి, పిల్లర్స్ ఉన్నాయి. పిల్లర్స్ లేకుండా కట్టవచ్చు. యాక్చువల్ ఎన్ఐఆర్డీలో కట్టింది పిల్లర్స్ లేకుండా. ఓకే, అది లోడ్ బేరింగ్ అంటారు. ఈ బ్రిక్ వాల్స్ మీదనే స్లాబ్ వేస్తాం. మనం పూర్వకాలం అదే విధంగా కట్టేవాళ్ళం. అవును అవును. మీరు నమ్ముతారా అది గట్టిగా ఉంటుందని? యా, మేము 2 సంవత్సరాలు ఉన్నాం కదా ఇంట్లో ఎన్ఐఆర్డీలో. గ్రౌండ్ ప్లస్ 2 ఫ్లోర్స్ వరకు ప్రాబ్లమే లేదు. రైట్, ఇది లోడ్ బేరింగ్. ఎర్త్ క్వేక్స్ వచ్చినా ఏం వచ్చినా దాన్ని కావలసిన స్ట్రిప్స్ వేసుకోవచ్చు. ఓకే, ఎర్త్ క్వేక్ రెసిస్టెంట్ స్ట్రిప్స్ వేసుకోవచ్చు అన్నమాట. మనం చూపిస్తూ మాట్లాడితే బెటర్ సార్. బ్రిక్ అన్నారు, ఇదేనండి మీరు చెప్పింది? యా, నార్మల్గా బ్రిక్స్ వాడేది బర్న్ చేస్తారు. మన క్లే బ్రిక్స్ని బర్న్ చేస్తారు. బర్న్ చేయడం అంటే దాంట్లో ఎనర్జీ కన్జంప్షన్, ట్రాప్డ్ ఎనర్జీ ఉంటుంది. అది బర్న్ చేసే అవసరం లేకుండా మేము ప్రమోట్ చేసింది, ఎన్ఐఆర్డీలో ప్రమోట్ చేసింది, ఇప్పుడు బాగా పాపులర్ అయింది, కంప్రెస్డ్ మడ్ బ్రిక్స్ అంటాం అన్నమాట. సాయిల్లో ఒక 7% సిమెంట్ కలిపి, డిపెండింగ్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ ద సాయిల్ని బట్టేసేసి కంప్రెస్ చేస్తే మామూలు బ్రిక్స్ కంటే కూడా స్ట్రెంగ్త్ ఇంకా స్ట్రాంగ్ అవుతాయి అన్నమాట. మేము ఈ ఇంటికి వాడింది మొత్తము ఈ బ్రిక్సే. ఇవన్నీ కంప్రెస్డ్ మడ్ బ్రిక్సే.
పైన డస్ట్ పట్టుకోకుండా మేము షైన్ వేశాం తప్ప అదర్వైజ్ చాలా బ్యూటిఫుల్ బ్రిక్ కలర్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ క్రాక్స్ కూడా రాలేదు సార్? లేదు లేదు లేదు. సో మేము ఇల్లు కట్టింది మొత్తము ఈ బ్రిక్స్తోనే. జనరల్గా గేటెడ్ కమ్యూనిటీలో బిల్డర్ కడతాడు. సో మేము ఇక్కడికి యాక్చువల్గా వచ్చింది ఆ కండిషన్తో వచ్చాం. మేము సప్లై చేస్తాం, మేము డిజైన్ ఇస్తాం, దాని ప్రకారం కట్టాలని చెప్పేసి ఈ ఇల్లు మొత్తం బ్రిక్స్ అంతా మేము సప్లై చేసామన్నమాట. ఎన్ఐఆర్డీ నుంచి ఇంకో చోటు నుంచి చేసి వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో కట్టించుకున్నాం అన్నమాట. ఇవి ఈ థర్మల్ కంఫర్ట్ ఉంటుంది. సమ్మర్లో హీట్ని రానివ్వదు, వింటర్లో వామ్త్ని బయటకు పోనివ్వదు. సో ఆ థర్మల్ కంఫర్ట్ ఉంటుంది, ఏసీ రిక్వైర్మెంట్ తగ్గుతుంది, దెన్ కాస్ట్ ఎఫెక్టివ్. మామూలు బ్రిక్స్ కంటే కూడా ఈ బ్రిక్స్ ఆల్మోస్ట్ సేమ్గానే ఇంకా కొద్దిగా చీప్ అయినా పడతాయి అన్నమాట. ఎందుకంటే ఈ బ్రిక్స్లో వేస్టేజ్ తక్కువ ఉంటుంది. కరెక్ట్. కానీ సివిల్ సర్వెంట్స్ చాలామంది గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్స్ లేదంటే వాళ్ళు ప్రయారిటీగా పెట్టుకున్నది ప్రశాసన నగర్లోనో లేకపోతే అక్కడో తీసుకుంటారు. మీరేమి ఇలా ఎంత దూరం వచ్చారు? ప్రశాసన నగర్లో మాకు ప్లాట్ అంటే మేము ఈ క్యాడర్ కాదు కాబట్టి మాకు లేదు. వేరే అలాట్ చేశారు కానీ అదేదో లిటిగేషన్లో ఉన్నట్టుంది. నాకు మొదటి నుంచి కూడా ఈ విధంగా గేటెడ్ కమ్యూనిటీలు ఎస్పెషల్లీ రిటైర్మెంట్ తర్వాత కావాలి ఆ సెక్యూరిటీ కంఫర్ట్ మిగతా అంతా అని చెప్పేసి మేము ఇక్కడ చూజ్ చేసుకున్నాం. సో ఎన్ఐఆర్డీ నుంచి స్ట్రేట్గా ఇక్కడ వర్క్ అయిపోతేనే ఇక్కడికి వచ్చేసామన్నమాట. పిల్లలు ఏం చేస్తున్నారు సార్ ఇప్పుడు? పిల్లలు పెద్దవాడు బిజినెస్ చూసుకుంటున్నాడు, సొంతంగా కొన్ని బిజినెస్. ఇప్పుడు కాలేజ్ అంతా అబ్బాయి చూసుకుంటాడు, రాహుల్ అబ్బాయి పేరు, పెళ్ళి అయింది. తర్వాత ఇంకొక చిన్న ఇండస్ట్రీ ఉంది, బ్యాగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, ఆ రెండు చూసుకుంటాడు. క్రికెట్ బ్యాట్స్ సార్? కాదు, మన బ్యాగ్స్, సిమెంట్ బ్యాగ్స్. సిమెంట్ బ్యాగ్స్, సిమెంట్ బ్యాగ్స్, ఫ్యామిలీ రన్ యూనిట్. తర్వాత రెండో అబ్బాయి ఐటీ అని చెప్పాను కదా, ఐఐటీలో పుష్ చేద్దామని చెప్పేసేసి ఐ ఫెయిల్డ్ అని చెప్పేసి. సో వాడు అమెరికాలో చదివాడు, అమెరికాలో చదివి అక్కడ జాబ్ చేసేసి కోవిడ్ టైంలో వచ్చారు. మళ్ళా తను ప్లానింగ్ టు గెట్ బ్యాక్ టు అమెరికా. ఇది ఎక్కడ సార్? ఎక్కడ తీసారు? చాలా బాగుంది. ఇది మా పెద్దవాడి ఫ్రెండ్ షీఈస్ ఇంటీరియర్ డిజైనర్ అన్నమాట. ఇవన్నీ చేస్తుంది క్లాత్ మీద కట్టించి. బట్ సో గుడ్ సార్. యా, ఇట్స్ గుడ్. ఆ పురుగు కూడా నిజంగా వచ్చి ఉన్నట్టే ఉంది. మెనీ టైమ్స్ ఐ గో అండ్ టచ్ ఇట్. ఇది హనీబీ ఇక్కడ నిలబడింది అని చెప్పేసి. అలాగే ఉంది అసలు లాస్ట్ ఇస్ గా. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇది ఇది ఒకటి. తర్వాత ఇంకొక ఇకో ఫ్రెండ్లీ మేము ఇక్కడ టెక్నాలజీ వాడింది ఏంటంటే, మీరు ఇప్పుడు చూశారు ఇక్కడ మడ్ కప్స్, దీన్ని ఫిల్లర్ స్లాబ్ అంటారు. ఫిల్లర్ స్లాబ్. ఫిల్లర్ స్లాబ్ అంటే మనము ఈ మడ్ కప్స్ వాడచ్చు, లేకపోతే టెరకోట టైల్స్ వాడచ్చు డిజైన్ ప్రకారము. మన స్లాబ్లో యాక్చువల్గా బాటమ్ 1/3 స్లాబ్ ఏం పనిచేయట్లేదు, ఓన్లీ హోల్డింగ్ ద స్టీల్. ఆ బాటమ్ 1/3లో మనము తీసేసేసి, తీసేయడం అంటే కనుక ఇవి పెట్టేసేసి దాని మీద మామూలుగా స్లాబ్ వేస్తాం. దీనివల్ల సుమారుగా ఒక 25% స్టీల్ సేవ్ అవుతుంది, కాంక్రీట్ సేవ్ అవుతుంది. అంటే దీనివల్ల యూజ్ ఏమిటి? యూజ్ థర్మల్ కంఫర్ట్. ఓకే. ఇప్పుడు మనం టెరకోట టైల్స్ కానీ ఇవి అని పెడితే కనుక ఆ డిఫరెన్షియల్ మెటీరియల్ ఉంది కాబట్టి హీట్ లోపలికి రాదు, ఒకటి. రెండవది మెటీరియల్ సేవ్ అవుతుంది, మెటీరియల్ సేవ్ అవుతుంది. సో దీన్ని ఫిల్లర్ స్లాబ్ మేము ఎన్ఐఆర్డీలో పాపులరైజ్ చేశాము, ఇక్కడ మేము ఇక్కడ కూడా మేము యూజ్ చేశామన్నమాట. ఇన్ కేస్ ఎవరైనా మీలాగా ఈ ఎకో ఫ్రెండ్లీలో మనం కన్స్ట్రక్ట్ చేసుకోవాలి అని అంటే కనుక ఎన్ఐఆర్డీకి వచ్చి అడ్వైస్ తీసుకునే అవకాశం ఉంటుందా? ఉంది, అవకాశం ఉంది. ఇప్పుడు ఎన్ఐఆర్డీకి పోకుండా కూడా ఇప్పుడు 3-4 ఏజెన్సీస్ లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఇద్దరు గ్రూప్స్ నేనే గ్రూమ్ చేశాను. అవునా? సో వాళ్ళకి అటాచ్ చేస్తున్నా, ఈ విధంగా కాల్స్ వస్తే కనుక వాళ్ళకి అటాచ్ చేసేసి మీరు వెళ్ళి చేసుకోండి అని చెప్పేసి రెండు గ్రూప్స్, ఇంకొక గ్రూప్ కూడా ప్యారలల్గా చేస్తున్నారు. వాళ్ళ గ్రూప్ కూడా ఈ సేమ్ ఈ టెక్నిక్స్ టెక్నాలజీస్ వాడేసేసి చేస్తున్నారు. ఇప్పుడు ఇది కూడా టీక్ వుడ్ అనుకుంటుంది? ఇది కూడా టీక్ వుడ్. నేను చెప్పాను కదా రీసైకిల్డ్, మేము ఓల్డ్ హౌస్ నుంచి తీసుకొచ్చి రీస్ట్రక్చర్ చేసేసి మాకు కావాల్సిన విధంగా మేము చేసుకున్నాం అన్నమాట. అది చాలా బాగుంది సార్. అది అది జెరోకాస్ అంటారు. జెరోకాస్ డోర్ తీయడానికి వస్తుంది కదా? తీయడానికి వస్తుంది. ఓకే, వస్తుంది వస్తుంది. దట్ ఈస్ అగైన్ ఎస్థెటిక్స్. అది అంతా వుడ్ అంతా మేము పాత ఇంట్లో నుంచి తీసుకొచ్చి వాడుకున్నాం. ఓకే.
కానీ జనరల్గా వర్కర్స్ అలా దొరకడం కష్టం సార్, ఆ పాత ఊటి తీసుకొచ్చే దాన్ని మళ్ళీ రిఫార్మ్ చేస్తే. బట్ కట్టించే వాళ్ళ ప్యాషన్ ఉంటే కనుక మిగతావన్నీ ఆటోమేటిక్గా వస్తాయి, ఫాలోయింగ్ లైన్. మనము కష్టాల చిట్టాన్ని తయారు చేస్తే కష్టాలన్నీ కష్టాలే, లేదు కష్టాలున్నా నేను ఓవర్కమ్ చేస్తాను చేస్తానని చెప్తే కనుక వే విల్ ఓపెన్ అప్. ట్రూ, ఆప్టిమిస్టిక్గా వే విల్ ఓపెన్ అప్. ఇది ఇంకొకటి మీరు చెప్పారు కదా లైటింగ్ అని చెప్పేసి, మనం ఓల్డ్ సిస్టంలో గవాక్షాలు అనేవాళ్ళం, గవాసీలు గవాక్షాలు అనేవాళ్ళం. యాక్చువల్గా ఇంట్లో ఏదైనా ఇంట్లో తీసుకుంటే కనుక డార్కెస్ట్ ప్లేస్ స్టెప్స్ ల్యాండింగ్ మీద. అవును, జనరల్గా ఎస్. అది ఓవర్కమ్ చేయడానికి మేము పైన ఓపెనింగ్స్ పెట్టేసి దానిపైన గ్లాసెస్ పెట్టామన్నమాట. సో ఇక్కడ లైట్ ప్రాబ్లమే లేదు, ఎప్పుడు ఎప్పుడు లైట్ అవసరమే లేదు, అవసరం లేదు. అది అది థర్డ్. మనం ఇక్కడ చూస్తే ఇక్కడ ఇది కూడా అగైన్ ఇది అత్తంగుడి, మనకు కావాల్సిన డిజైన్లో అత్తంగుడి డిజైన్ చెప్తే కనుక డిజైన్ ప్రకారం చేసుకోవచ్చు. సో ఇది మీరు చూసారు చూడండి డిజైన్ ఫిల్లర్ స్లాబ్, మనకు కావాల్సిన డిజైన్లో బ్యూటిఫుల్ డిజైన్స్ చేసుకోవచ్చు. స్లాబ్ ఇంట్లో స్లాబ్ మొత్తము ఫిల్లర్ స్లాబ్తో చేసిందే, కాకపోతే లోపల ఏసీ పట్టాల్సి వచ్చింది కాబట్టి ఏసీ అవసరం లేదు యాక్చువల్గా. పిల్లల డిమాండ్ వలన మేము ఫాల్ సీలింగ్ చేయాల్సి వచ్చింది, కానీ ఎక్కడికైతే అవసరం లేదో కెప్ట్ ఇట్ ఓపెన్. ఇట్స్ వెరీ వెరీ బ్యూటిఫుల్. అది అది ఐ థింక్ మెక్సికో నుంచి తీసుకొచ్చారు మా వైఫ్ మాల్తి. ఇంకొకటి ఇంట్రెస్టింగ్ సోలార్ డ్రయర్ ఇదే అండి. ఇది ఎన్ఐఆర్డీలో యూనిట్ ఉంది అని చెప్పాను కదా. అవును, ఎన్ఐఆర్డి వాళ్ళ ద్వారానే చేపించిన, ఎంటర్ప్రెన్యూర్ ద్వారా చేపించిన ఇది. మనం జనరల్గా ఏదైనా ఎండబెట్టుకోవాలంటే సపోజ్ జొన్నలు కానీ బియ్యం కానీ పురుగు పడితే మనం ఎండలో పెడతాం, ఎండలో పెడితే మనం చూసుకుంటూ ఉండాలి రైన్ వస్తుందా లేకపోతే తీయాలి దుమ్ము వస్తుంది అన్నీ వస్తుంది. ఇంకా దీంట్లో పెట్టేసేసి ఎండలో పెట్టేస్తే వర్షం వచ్చినా ఏం కాదు, డ్రై అయిపోద్ది. అయితే వడియాలు కూడా పెట్టుకోవచ్చు, పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు. ఓకే పెట్టుకోవచ్చు. చిన్న ఫ్యాన్ ఉంటుంది ఎగ్జాస్ట్. ఇప్పుడు ఐ థింక్ మాల్తి ఈ మునగాకు పెట్టింది, పెట్టారు. ఓకే ఓకే, మునగాకు పెట్టింది. సో అటువంటివన్నీ ట్రై చేసుకోవచ్చు. ఈ సోలార్ అగైన్ అంటే ఇప్పుడు ఇలాంటిది తీసుకోవాలి అంటే ఎన్ఐఆర్డీకి వెళ్ళి తీసుకోవాలా? ఎలా? ఎన్ఐఆర్డీలో ఎంటర్ప్రెన్యూర్ ఉన్నాడు, ఎంటర్ప్రెన్యూర్కి చెప్తే రిక్వెస్ట్ చేస్తే కనుక చేసిస్తారు. సో వాళ్ళు యాక్చువల్గా ఈ ఎనర్జీ సోలార్ బేస్డ్ రిఫ్రిజిరేటర్స్, సపోజ్ ఫిషర్మెన్ వాళ్ళు బుట్టలు పెట్టుకొని అమ్ముకుంటుంటారు కదా. అవును కదా, అమ్ముకుంటే కనుక వాళ్ళు పొద్దున బయలుదేరితే 10-11కి అయిపోజేసుకోవాలి, లేకపోతే పాడైపోతాయి. అవును, మళ్ళీ సపోజ్ మిగిలినాయి అనుకో మళ్ళీ ఇంటికి తీసుకొస్తే కనుక క్వాలిటీ వెళ్ళిపోతుంది. అవును, ఆ విధంగా కాకుండా ఇప్పుడు సోలార్తోనే ఫ్రీజ్ అయ్యే ఒక సిస్టాన్ని వాళ్ళు డెవలప్ చేశారు. ఆ ఫ్రీజర్లో పెట్టుకుంటే కనుక ఇంకా లైఫ్ పెంచుకోవచ్చు. కరెక్ట్, అదే అది ఒక ఎకనామిక్ యాక్టివిటీ అనమాట. అది ఈ ఫిషర్మెన్కి ఎక్కువసేపు అమ్ముకోవడానికి ఎక్కువ ఇన్కమ్ రావడానికి కూడా స్కోప్ ఉంటుంది. ఫిషరీస్ సెక్టర్లో చాలా పాపులర్ అవి. ట్రూ ట్రూ, ఈ మోటార్ బైక్ మీద పెట్టుకొని వెళ్ళొచ్చు, అటువంటి టెక్నాలజీస్ కూడా. ఇప్పుడు సపోజ్ మీరు మనం మ్యాంగో తాండ్రా చేస్తుంటారు ఊర్లలో. సో మ్యాంగో తాండ్రా బయట పెట్టి చేస్తే దుమ్ము పడ్డము ఇసుకు పడ్డం తిన్నప్పుడు మనకి వస్తుంది అనిపిస్తుంది, వస్తుంది. బట్ వీటిలో పెడితే ఆ ప్రాబ్లం తగ్గిపోతుంది. అసలు మట్టి పడే ఛాన్స్ లేదు కదా సార్. అవును, తగ్గిపోతుంది. మొత్తానికి ఇక్కడ ఒక్కచోట చూసాను సార్ గ్రానైట్. ఎస్పెషలీ విండోస్ కింద ఈ స్టోన్ పనికిరాదు, ఇది పెగులుతుంది. అవును, బ్రేక్ అవుతుంది అంటే ఎందుకంటే డ్రిల్ చేయాలి కాబట్టి. అవును, సో అటువంటి ప్లేసెస్ లో మేము గ్రానైట్ వాడాము. ఇది సార్ సర్క్యులర్ స్టేర్ కేస్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్ పోవడానికి మా ఆర్కిటెక్ట్ ఇచ్చిన డిజైన్ ప్రకారము పెట్టాము. చిన్న ప్లేస్ లో స్టెప్స్ రావాలి. ఓకే, సో ఇదంతా ఎంఎస్ ఇది స్టీల్ మెటల్ ది అన్నమాట. మరి పైన వుడ్ ఫినిష్ అది. ఇది టీక్ అంటున్నారు, ఇది టీక్ కింద కింద స్టీల్ ప్లేట్ ఉంది, ఎంఎస్ ప్లేట్ ఉంది. ఓకే, మీరు చూడండి ఇక్కడ ఎంఎస్ ప్లేట్ ఉంది. ఆ ప్లేట్ మీద టీక్ పెట్టారు. ఓకే ఓకే, సో స్ట్రాంగ్ గా ఉంటుంది. స్ట్రాంగ్ గా ఉంటుంది.
ట్రూ ట్రూ ఈజ్ ఆఫ్ కోర్స్ కన్వీనియన్స్ పైకి వెళ్ళడానికి ప్లస్ లాంగ్ లాస్టింగ్ ప్రాబ్లం లేదు. కరెక్ట్. కొన్ని హౌసెస్లో చాలా మంది లీకేజ్ వస్తుంది అని చెప్పేసి అనేవాళ్ళు, కంప్లైంట్స్ వచ్చాయి. కానీ ఇది పర్సనల్గా నేను రిటైర్ అయిన తర్వాత నెక్స్ట్ 1 ఇయర్ నాది ఫుల్ టైం జాబ్ ఉండే, 24 అవర్స్ ఇక్కడ అన్నట్టు ఉండేవాళ్ళు అనమాట. సో కాబట్టి పర్సనల్గా ఉన్నాం కాబట్టి మంచిగా చేపించుకున్నాం. ఇంకా అనదర్ ఒక గ్రీన్ స్పేస్, ఇది విల్లా ఈస్ట్ సైడ్ హౌసెస్ ఉన్నాయి కాబట్టి ఈస్ట్ నుంచి సన్లైట్ జనరల్గా తక్కువ వస్తుంది. బట్ కానీ మనము ఈస్ట్ ఫేసింగ్ అంటాం కదా, వాస్తు వాస్తు ఎందుకంటే సన్లైట్ వస్తుంది కాబట్టి అందుకే మంచిది అంటారు. అదర్వైజ్ దాంట్లో వేరే ప్రిన్సిపల్స్ అవి చెప్తూ ఉంటారు కానీ, బట్ అందుకని ఇక్కడ పైన కొద్దిగా గ్రీనరీ అది పెట్టుకుందామని చెప్పేసి ప్లాంటర్ బాక్సెస్. ఇది మాత్రం అద్భుతంగా ఉందండి అసలు, అంటే హ్యాపీగా కూర్చుని కదా. ఎగ్జాక్ట్లీ. ఈ మీటర్ ఏంటి అంటే లోపల నీటి శాతం ఎంత ఉందో చెప్తుందా? పైన చెట్లు ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్ గా డ్రిప్ స్టార్ట్ అవుతుంది మార్నింగ్ పర్టికులర్ టైమ్ లో. అది ఒక 7-8 మినిట్స్ మనకు కావాల్సిన టైం సెట్ చేసుకోవచ్చు. మనం ఇంట్లో ఉన్నా లేకపోయినా గానీ ఆటోమేటిక్ గా ఇట్ టేక్స్ కేర్ అన్నమాట. మొత్తం ఇక్కడ కూడా రా గ్రానైట్ వాడారు. ఇక్కడ కూడా రా గ్రానైట్ మళ్ళీ పాత కాలంలో మన అరుగులు 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 అవును అవే ఇవే బాగున్నాయి సార్ నిజంగా. యా ఇప్పుడు లేకపోతే మళ్ళీ చైర్స్ వేసుకోవాలి బయట మళ్ళీ లోపల తీసుకెళ్ళాలి అని చెప్పేసి మేము చాలా చాలా పెట్టించాం అరుగులు మొత్తం. సో ఈ హౌస్ మొత్తము పవర్డ్ బై సోలార్. ఓకే. పైన సోలార్ ప్యానెల్స్ ఉన్నాయి. మా కంప్లీట్ ఎలక్ట్రిసిటీ రిక్వైర్మెంట్ అంతా సోలార్తో వస్తుంది. సార్ సోలార్ పెట్టుకోవడం చాలా కాస్ట్లీ అంటారు కదా. లేదమ్మా మాకు ఈ పే బ్యాక్ పీరియడ్ ఒక 5 ఇయర్స్ అవుతుంది. నువ్వు ఇన్వెస్ట్ 1 లాక్ ఖర్చు అవుతుంది అనుకోండి, మీకు ఎలక్ట్రిసిటీ బిల్లు సేవింగ్ ద్వారా వచ్చేది ఇన్ 4-5 ఇయర్స్ పే బ్యాక్ వచ్చేస్తుంది. ఓకే. మొత్తం క్యాపిటల్ రీకూప్ చేస్తుంది. ఇది కూడా మీరు అక్కడి నుంచే సపోర్ట్ తీసుకున్నారా? లేదు, ఇది ప్రైవేట్. యాక్చువల్గా ఎన్ఐఆర్డీలో పనిచేసిన కాంట్రాక్టర్ ఏజెన్సీ ఉంది, ఏజెన్సీ ద్వారా పెట్టించాను. నాకు 10 కేవీ అప్పుడు ఐ థింక్ ఒక 3.6 లాక్స్ ఎంతో అయ్యింది. ఓకే. 3.6 లాక్స్ తో ఇప్పుడు బిల్లు జీరో. దట్స్ అమేజింగ్. ఎలక్ట్రిసిటీ బిల్ జీరో. యాక్చువల్లీ డిపార్ట్మెంట్ ఈస్ డ్యూ టు మీ అబౌట్ 10,000 రూపీస్. అవును కదా, ఇదేదో పెట్టుకుంటే వాళ్ళే రివర్స్ మీటరింగ్ అని చెప్పేస్తారు కదా, రివర్స్ మీటరింగ్ సిస్టమ్ ద్వారా. సో నెగటివ్ అవుతా ఉంటుంది. కరెక్ట్. సో యాక్చువల్లీ అదర్వైజ్ ఏంటంటే 300 నార్మల్గా మినిమం చార్జెస్ ఏదో వస్తుంది. ఇప్పుడు అది కూడా పే చేయట్లేదు. అంటే సో ఎలక్ట్రిసిటీ రిక్వైర్మెంట్ సోలార్ ప్లస్ మన డిజైన్ ఆర్కిటెక్చర్ డిజైన్ దానివల్ల లైట్ కన్సంప్షన్ ఎనర్జీ కన్సంప్షన్ తక్కువ అయ్యేటట్టు పెట్టుకొని, తర్వాత ఈ మెటీరియల్స్ వాడే మెటీరియల్స్లో ఎక్కువ ఎనర్జీ కన్జ్యూమ్ చేయనటువంటి మెటీరియల్స్ని వాడగలిగితే దెన్ వీఆర్ నియరర్ టు ద నేచర్. అంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడే ఈ సోలార్ సిస్టమ్ కావాలనుకుంటే దానికి తగ్గట్టుగా మనం చేసుకోవాలి. మెటీరియల్స్ ఇప్పుడు ఏవైతే ఇప్పుడు కోటా స్టోన్ ఉంది, లేకపోతే కనుక తాండూర్ స్టోన్ ఉంది, వేరే సెరామిక్ టైల్స్, చాలా మంది సెరామిక్ టైల్స్ వాడతారు. సెరామిక్ టైల్స్ చేయడానికి ఎంత ఎనర్జీ కన్జ్యూమ్ అయింది? ఆ ఓవెన్స్లో వాటిల్లో హై ఎనర్జీ 800-900 డిగ్రీస్ వాడితే ఎంత ఎనర్జీ కన్జ్యూమ్ అవుతుంది? వేరే న్యాచురల్ మనం తాండూరు కోట తీసుకొచ్చి వాడితే దానికి ఎనర్జీ లేదు కదా, న్యాచురల్ ఫార్మేషన్ అయింది. కరెక్ట్ కరెక్ట్. అది ఒకటి. మెటీరియల్స్ యూసేజ్లోనే ఎనర్జీ సేవింగ్ ఉంటుంది, మనము తక్కువ ఎనర్జీ కన్జ్యూమ్ చేసే మెటీరియల్స్ వాడేటట్టు. రెండవది ఈ కన్సంప్షన్లో మెటీరియల్ కన్సంప్షన్లో మనం తగ్గించుకోవడానికి. యాక్చువల్గా మనము బ్రిక్స్ మడ్ బ్రిక్స్ వాడితే కనుక, కంప్రెస్డ్ మడ్ బ్రిక్స్ వాడితే కనుక ప్లాస్టర్ చేయాల్సిన పని లేదు. ఓకే. నేను ఇన్షియల్ ఐ వాంటెడ్ టు గో కంప్లీట్లీ ప్లాస్టర్ ఫ్రీ, కాకపోతే మా పిల్లలు లేదు బాగుండదు ప్లాస్టర్ చేయాలని చెప్తే దెన్ కొన్ని ప్లేసెస్ మాత్రం ఓపెన్ పెట్టి కొన్ని ప్లేసెస్ ప్లాస్టర్ చేయాల్సి వచ్చింది. అదర్వైజ్ ప్లాస్టరింగ్ అవసరం లేదు. ఇన్ కేస్ ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయిపోయిన బిల్డింగ్కి మనం సోలార్ పెట్టుకోవాలి అని అంటే కనుక అది కూడా కష్టం అవుతుంది అంటారు, లేకపోతే ఓకేనా? ఇస్ ఇట్ ఓకే? కష్టమే లేదు, ఈజీ ఈజీ. రైట్. ఈజీ పెట్టుకోవచ్చు. యు కెన్ సేవ్ లాట్ ఆఫ్. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. 8 రూపాయలు 9 రూపాయలు యూనిట్ అబౌవ్ సర్టన్ లెవెల్ వస్తుంది కదా, వచ్చినప్పుడు యూ సేవ్. అదర్వైజ్ నార్మల్గా ఇంటికి సుమారుగా ఒక
5,000-6,000 వచ్చేది ఎవ్రీ మంత్. డెఫినెట్గా వస్తుంది, అది సేవ్ సేవ్ చేసుకోవాలి. తర్వాత మెటీరియల్స్ని రీసైకిల్ చేసేసి మనం వాడగలిగేటివి. రీసైకిల్ చేసి పడేస్తాం. సపోజ్ మేము వుడ్ ఉంది, వుడ్ జనరల్గా వాడుకుంటాము, మిగతా కూడా ఏదైనా రీసైకిలబుల్లో ఉంటే కనుక మనం వాడుకోగలిగితే. ఇప్పుడు మన లార్జర్ సిస్టమ్ చూసుకుంటేమ్మా, ఇప్పుడు హైదరాబాద్ ఇంత కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఇంత కన్స్ట్రక్షన్లో సపోజ్ ఒక 10% మెటీరియల్ సేవ్ చేసుకోగలిగితే చాలా హ్యూజ్ బెనిఫిట్ టు ద సిస్టమ్, టు ద ఇకలాజీ, టు ద ఎన్వైరన్మెంట్. ఫ్యూచర్ జనరేషన్స్కి మనము అంతమంది మనము సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. ఎవరీ హ్యూమన్ బీయింగ్లో ఒక ఒక అర్జీ ఉండాలంటే కనుక ఆ కాన్సెప్ట్ ఆఫ్ సేవింగ్, యూ మేనేజ్ యువర్ లైఫ్ విత్ లీస్ట్ కన్సంప్షన్ ఆఫ్ మెటీరియల్స్, కరెక్ట్, అది అప్లికబుల్ ఎవ్రీవేర్. ఈ కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్, ఇన్ యువర్ ఈటింగ్, ఇన్ యువర్ లివింగ్. సో జనరల్గా ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్స్ ఎట్లంటే దే డోంట్ మైండ్ వేస్టింగ్. దాట్ షుడ్ బి కర్వ్డ్, కరెక్ట్, ఇన్ఫ్యాక్ట్. దెన్ రీసైక్లింగ్, కరెక్ట్. కింద చూపిస్తాను నేను, మా కిచెన్ వేస్ట్ మొత్తం అంతా వీ కన్వర్ట్ ఇన్ టు మెన్యూర్. దట్స్ గుడ్, చూపిస్తారా ఒకసారి? చూపిస్తాం. కిచెన్ వేస్ట్ అంటే మన పీల్స్ ఉంటాయి కదా, పీల్స్, మిగిలిపోయిన రైస్, అదంతా మేము బయటకు పంపించాం. మాకు ఇక్కడ చిన్న పెట్టాము, సిస్టమ్ ఉంది. మేము ఎన్ఐఆర్డీలో ఆ కాన్సెప్ట్ డెవలప్ చేశాము ఒక ఎంటర్ప్రెన్యూర్తో. అగైన్ ఎంటర్ప్రెన్యూర్తోనే రైట్, దాన్ని పాపులరైజ్ చేయాలి. ఇప్పుడు నేను వాడాను ఇక్కడ, ఇంకా వన్ ఆర్ టూ ఇక్కడ పైన చూడండి, మీరు ఈ రెండు బ్లూ కనిపిస్తున్నాయి చూడండి. అవును, ఆ బ్లూ ఆ మధ్యలో వేస్ట్ వేసేస్తాం అన్నమాట. ఓకే, అది డీకంపోజ్ అయ్యి సైడ్స్కి వస్తూ ఉంటుంది. సైడ్స్ మనం చెట్లు పెట్టుకోవచ్చు. ఓకే, ఆకుకూరలు మనం పుదీనా ఆకుకూరలు అన్నీ పెట్టుకోవచ్చు. దట్స్ నైస్. ఎంత అవుతుంది సార్ అది దానికి అలా కొనడానికి? 10,000. అవునా? 10,000-12,000 అవుతుంది. ఇది గవాక్షం అని చెప్పాం కదా? అవును, ఇది నో ప్రాబ్లం. ప్లస్ పైన గ్లాసెస్ అవి కూడా థిక్, దాని మీద వాక్ చేయొచ్చు. ఓకే, వాక్ చేయొచ్చు. వాళ్ళు కూడా సోలార్ పెట్టారు? మీరు సోలార్ పెట్టారు, వాళ్ళు పెట్టారు? ఓ, మా సోలార్ ప్యానెల్స్ అన్ని ఇక్కడ వచ్చేసాయి. పుదీనా చూడండి, ఓ సో న్యాచురల్. అవును, సో న్యాచురల్. నాకు రెండు మొక్కలు ఇవ్వరు? నేను కూడా వేస్తాను. డెఫినెట్గా, మొన్న వేసిన చచ్చిపోయింది, నేను వేస్తే ఇప్పుడు వేయాలి. నేను చెప్తాను. ఇది ఏమంటారు, చిక్కుడమ్మా ఇది? ఇది చిక్కుడు కదా సార్? ఇది ఇది కదూ, పెండలం కదూ? పెండలం. కానీ సార్ నిజంగా ఒక గొప్ప జీవితం ఇలా బతకాలి అంటే రాసి పెట్టి ఉండాలి నిజంగా. నో, బట్ వీ కెన్ క్రియేట్. ఆఫ్ కోర్స్ కోరికలు కంట్రోల్ ఉండాలి, లిమిటెడ్గా ఉండాలి. ఇంకోటి రెండవది, ఎన్ని ఉన్నా కానీ ఆ హ్యాపీనెస్ అనేది, ఆ ఫుల్ఫిల్మెంట్ అనేది మనము తెచ్చుకోగలిగితే దట్ ఈస్ బ్లిస్ఫుల్. అవును, ఇప్పుడు మనము ఒక డేలో 24 hours ఉన్నది, 24 hours మనము బ్లిస్ఫుల్ మూమెంట్స్ ఎన్ని మూమెంట్స్ ఉంటున్నాం? అవును, మన ఎఫర్ట్ ఏంటంటే ఆ బ్లిస్ఫుల్ మూమెంట్ పీరియడ్ని మనం పెంచుకోవాలనే ఒక కాన్సెప్ట్. అవును, సో దానికి చాలా పద్ధతులు నేను అంటే కోర్సెస్ టీచ్ చేస్తున్నాను కాబట్టి దెర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ బుక్ కాల్డ్ ఫ్లో. ఓకే, ఆ ఫ్లో అంటే కనుక మనం యూఆర్ ఇన్ ద ఫ్లో అంటుండ చూడు, వీడు ఫ్లోలో ఉన్నాడు రా అని చెప్పి అంటున్నాడు కదా, అంటే ఈజ్ ఇన్ ద బ్లిస్ఫుల్ మూమెంట్ అన్నమాట, ఆ ఎంజాయబుల్ మూమెంట్ అన్నమాట. ఆ విధంగా చేయడానికి దేర్ లాట్ ఆఫ్ మెథడ్స్, లాట్ ఆఫ్ టెక్నిక్స్. బట్ ఆఫ్ కోర్స్ యూ హ్యావ్ టు బి ప్యాషనేట్. ఏది చేసినా కానీ ప్యాషనేట్గా ఉండాలి, చేసేది హోల్ హార్టెడ్గా చేయాలి. ఇప్పుడు వర్క్ ఇట్ సెల్ఫ్ ఈజ్ బ్లిస్ఫుల్నెస్ అని తెచ్చుకోగలిగితే, జాయ్ఫుల్ అని మనం చేసుకోగలిగితే ఐ థింక్ లైక్ ఇట్. సార్ నాకు ఈ విషయం చెప్పండి, జనరల్గా సివిల్ సర్వెంట్స్కి చాలా రకాలైన ప్రెజర్స్ ఉంటాయి, అది పొలిటికల్ నుంచి కానీ సమ్ అదర్ ప్లేసెస్ నుంచి కానీ. సో మీరెప్పుడు మీ కెరియర్లో ఎప్పుడు చూడలేదా అలాంటి ప్రెజర్స్? ఉన్నాయమ్మా, ఇట్స్ పార్ట్ ఆఫ్ ద గేమ్. కమ్, ఏమన్నా మాల్తే ఏమన్నా టీ ఏమన్నా ఇవ్వరాదు? అయ్యో ఉండండి, లేకపోతే ఫ్రూట్స్ ఏమన్నా కోసి ఇవ్వరాదు? ఇట్స్ పార్ట్ ఆఫ్ ద గేమ్, మనం వీ కెనాట్ ఎస్కేప్. బట్ హౌ యూ డీల్ విత్ దెమ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. కేరళ నాకు ఇంకొక విధంగా నచ్చింది ఏంటంటే,
ఇనిషియల్గా వాళ్ళు దే టెస్ట్ వీటిని ఎంతవరకు పుష్ చేయొచ్చు అని చెప్పేసి. సో ఇఫ్ యూ సెట్ ద లైన్ ఇనిషియల్ ఇట్ సెల్ఫ్, తర్వాత దెర్ వోంట్ బి ఎనీ ప్రెషర్స్. నాకు కేరళలో ఐ లైక్డ్ ఇట్. ఎప్పుడు ఎప్పుడైనా కానీ వీడి వీడి జోలికి వెళ్ళొద్దులే, హీ ఈజ్ నాట్ అమెనబుల్, చేసేది చేస్తాడు, చేసేది కరెక్ట్గా చేస్తాడు అనే ఒక పర్సెప్షన్ వచ్చేస్తే కనుక దెన్ యువర్ జాబ్ ఈస్ డన్, యువర్ లైఫ్ ఈజ్ నో ప్రాబ్లం. అంటే ఈ మధ్యకాలంలో చాలామంది సివిల్ సర్వెంట్స్ యూపీఎస్సీకి మీరు ఇన్నేళ్ళు ఎఫర్ట్ పెట్టి మీ జీవితాన్ని వేస్ట్ చేసుకోకండి, లాట్ ఆఫ్ ప్రెజర్స్ ఉన్నాయి, మేమెవరం ప్రశాంతంగా లేము, ఇన్నిది నేను ఎక్కువ వింటున్నాను. సో అలా అనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు? నేను ఐ డోంట్ అగ్రీ, దాన్ని ఒప్పుకోను నేను. సివిల్ సర్వీసెస్ ఎందుకంటే ఇట్ గివ్స్ డైవర్స్ ఆపర్చునిటీస్ టు వర్క్ విత్. నేను ఒక్కొక్క కేసు చెప్తానమ్మా. నేను కలెక్టర్గా ఫస్ట్ ట్రాన్స్ఫర్ అయ్యి ఒక జిల్లాకు వెళ్ళాను. నేను జిల్లాకు వెళ్ళినప్పుడు ఫస్ట్ మీటింగ్లో చాలా సీనియర్ చీఫ్ ఇంజనీర్సు, సూపరింటెండింగ్ ఇంజనీర్సు, 50-55 ఇయర్స్ సర్వీస్ ఉన్న వాళ్ళంతా దే ఆర్ దేర్ ఇన్ ద మీటింగ్. యాజ్ ఎ కలెక్టర్ నేను చైర్ చేస్తున్న మీటింగ్ అని నేను రివ్యూ చేస్తున్నా. బట్ దట్ ఫీలింగ్, దో యు ఆర్ 30-35 ఇన్ ఏజ్, యు ఆర్ వర్కింగ్ విత్ 55-60 ఇయర్స్, ఈజ్ నాట్ ద సుపీరియారిటీ కాంప్లెక్స్ వర్కింగ్ విత్ సచ్ సీనియర్ పీపుల్. దాట్ ఆపర్చునిటీ ఈజ్ గ్రేట్ ఇన్ దిస్ సర్వీసెస్. రెండవది, ఎవరీ 2-3 ఇయర్స్కి యూ చేంజ్ యువర్ జాబ్. సో న్యూ యూ లెర్న్. సీ, హ్యూమన్ లైఫ్లో లెర్నింగ్ షుడ్ బి కంటిన్యూస్, ఎప్పుడు స్టాప్ కావద్దు. ఎప్పుడైతే లెర్నింగ్ స్టాప్ అవుతుందో దెన్ యు ఆర్ బికమింగ్ స్టేల్. యూ కీప్ లెర్నింగ్ వాట్ ఎవర్ ఇట్ మే బి, కీప్ లెర్నింగ్. ఇప్పుడు నౌ ఐఎమ్ లెర్నింగ్ గిటార్. అవునండి, ఐ లెర్న్ టెన్నిస్, ఐ ప్లే టెన్నిస్, ఐ డెంట్ నో అర్లియర్. సో కీప్ లెర్నింగ్, కీప్ ఎక్స్ప్లోరింగ్, దాట్ మేక్స్ ద లైఫ్ మోర్ హోల్సమ్, ఫుల్. సో ఈ సర్వీసులో ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి. నేను 2 సంవత్సరాలు ట్యాక్సెస్లో పనిచేశాను, 3 సంవత్సరాలు డిస్ట్రిక్ట్లో పనిచేశాను, 3 సంవత్సరాలు అగ్రికల్చర్లో పనిచేశాను, 5-6 ఇయర్స్ రూరల్ డెవలప్మెంట్లో పనిచేశాను. దిస్ ఇస్ వైడ్ వ్యాస్ట్ ఏరియా. వితిన్ దట్ మీరు స్పెషలైజేషన్ మీ ఇంపార్టెంట్ ఇవి ఉంటాయి, దాంట్లో చూసుకోవచ్చు. సో ఈ సర్వీసులో దొరికే ఆ ఛాలెంజెస్, ఆపర్చునిటీస్ వేరే జాబ్లో ఎక్కడ దొరకదు. ఫ్రమ్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ నథింగ్ కెన్ బీట్ దిస్ సివిల్ సర్వీసెస్. కానీ మీరు రాసిన యూపీఎస్సీ ఎగ్జామ్స్కి, అప్పటి ఇంటర్వ్యూస్కి, ఇప్పుడున్న ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి, ఇప్పుడున్న సెలక్షన్ విధానానికి చాలా డిఫరెన్స్ ఉంది, చాలా తేడా వచ్చింది. ఇప్పుడు అనలిటికల్ స్కిల్స్, అనాలిసిస్ అది అని చెప్పేసి తీసుకొచ్చారు. బట్ స్టిల్ ఎవరీ యంగ్స్టర్ షుడ్ ట్రై. కానీ జనరల్గా ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్లు జనరల్గా సీఎంఓ ఆఫీస్లోనో పిఎంఓ ఆఫీస్లోనో ఉండాలి నేను అని అనుకుంటారు. మీరు చూస్తే వెనకబడిన ప్రాంతం నాకు కావాలి, నీళ్లు వర్షపాతం లేని ప్రాంతం నాకు కావాలి అనుకున్నారా అండి? ఇట్ డిపెండ్స్. యు సీ, నేను ఢిల్లీకి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళినప్పుడు నేను ఒక మినిస్ట్రీకి వెళ్ళాలని అనుకున్నా ఇనిషియల్గా. జనరల్గా సేమ్ ఈ విధంగా అనుకున్నట్టే, కానీ నేను అన్ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ డిఓపిటీ అని డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ అని చెప్పేసి డిపార్ట్మెంట్లో డైరెక్టర్గా చేరిన ఫస్ట్ టైం పోయినప్పుడు ఐ వాజ్ సో డిసప్పాయింటెడ్ అక్కడ వేసినందుకు. అక్కడ ఎందుకు వేశారంటే, తర్వాత వెళ్ళినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, నా ఫైలు వెళ్తుంది వేరే ఫలానా డిపార్ట్మెంట్కి పంపించాలని చెప్పేసి, అది ఎవరైతే డిసైడ్ చేస్తారో అడిషనల్ సెక్రటరీ నా సీవీ నా ఫోల్డర్ చూసేసి, అరే మనకి ఇక్కడ ఒక పోస్ట్ ఖాళీ ఉంది కదా, ఇటువంటి వాడిని మనం తీసుకోవాలి, మనం వేరే వాళ్ళకి ఎందుకు ఇచ్చేది, ఈ మంచి వాడిని కాంపిటెంట్ పర్సన్ ఇక్కడే పెట్టాలని చెప్పేసి ఇక్కడే పెట్టండి అని చెప్పి డిసైడ్ చేశాడు. సో ఈజ్ ఈజ్ అ ఛాన్స్.
మేబీ బికాస్ ఆఫ్ మై బ్యాడ్ లక్ బట్ అల్టిమేట్లీ ఐ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ గుడ్ లక్ ఓన్లీ. దెన్ 2 ఇయర్స్ ఐ వర్క్ దేర్. 2 ఇయర్స్ వాజ్ సో ఫుల్ఫిల్లింగ్ రైట్ అండ్ యూ కెన్ ఓపెన్ అప్ సో మెనీ అవెన్యూస్ డూ వర్క్ మే నాట్ బి కనెక్టెడ్ టు దాట్ జాబ్ బట్ యూ కెన్ టేక్ ద ఇనిషియేటివ్. సో ఆ ఇనిషియేటివ్ ఉంటే గనుక దెన్ యూ ఎంజాయ్. సో ఐ నెవర్ felt that this 2 years was waste. And many times people go for posts which give travel opportunity, foreign travel especially. Oh. Major ga. I was also having that. Naaku ledani nenu I cannot tell lie. But nenu akkada cherin tarvata aa post lo general ga opportunities raavu aa vidhanga. Cherina 6 months tarvata every 3 months I was traveling. Yeah. Going to South Korea, going to Vienna. Vienna we went 3-4 times, 2-3 weeks. So opportunities will open up. So you need not plan for them, but you do even that job, which is me okosari anukuntadi dry job em led ani cheppesi. If you do passionately, wholehearted ga chesthe, I think sky is the limit. Scope is there for improvement. I think it is wrong to say that akkade naku manchi untadi. Fine, you aim for and achieve that is different, but not by devious means. Kani sir, almost 7 years ga UPSC series nen chestu unnanu, but naku ardhamaindi entante ఎంత ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా ఎన్ని మీరు ఎనీ యూపీఎస్సీలో ఉన్న ఏ సర్వీస్ మీరు తీసుకున్నా కూడా వాళ్ళ పైన ఉండేవాళ్ళు రాజకీయ నాయకులు ఎవరో ఒకళ్ళ అండ లేకపోతే చాలా రకాలుగా సడన్గా ఉన్న పోస్టులను తీసేయడం లేదంటే ఇంకో చోటకి ట్రాన్స్ఫర్ చేయడం లేకపోతే పోస్ట్ లేకుండా ఉండడం ఇలాంటి రకరకాలైన ప్రాబ్లమ్స్ వీళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది. దీన్ని ఎలా తీసుకోవాలి ఒక సివిల్ సర్వెంట్? అది సిస్టంలో కొంత ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, డైల్యూట్ అవుతున్నాయి, బట్ మెజారిటీ అవర్ ఓన్ మేడ్ అని చెప్పి చెప్తాను నేను. ఆఫీసర్స్ నా ఇప్పుడు సపోజ్ ఇఫ్ ఐ వాంట్ నేను రిటైర్ అయ్యాను, నాకు ఏదైనా పోస్ట్ కావాలంటే కనుక ఇంటికి వచ్చి బొట్టు పెట్టి పిలిచి ఇవ్వరు కదా, నేను వెళ్ళాలి ఎవరి దగ్గరకన్నా. ఎవరి దగ్గర వెళ్ళేసి సీక్, ఐ హ్యావ్ టు సీక్. సో వాడు ఓకే అడుగుతున్నారు కదా ఇచ్చేద్దామని చెప్పి చెప్తారు. ఇప్పుడు సపోజ్ ఈ అడ్వైజర్స్ అది ఇది అని చెప్పేసి చాలామంది చేరుతుంటారు కదా. నువ్వు ద మూమెంట్ యూ సీక్, సో హీ ఎక్స్పెక్ట్స్ ఇన్ రిటర్న్. సో యు ఆర్ సాక్రిఫైసింగ్. సో మనకి ఏదొస్తే దాన్ని మనం చేసుకుంటూ వెళ్ళడం అనేది ఉత్తమమైన పని. ప్రతి జాబ్లో చేయాల్సినది బోల్డ్ అంత వర్క్ ఉంది. రైట్ మైండ్ పర్సన్ బోల్డ్ అంత వర్క్ ఉంది, బోల్డ్ అంత ఇంప్రూవ్మెంట్ చేయొచ్చు ఎక్కడ పోయినా కానీ. చేస్తున్నారు చాలా మంది చేస్తున్నారు. నేను వెళ్ళిన తర్వాత నేను అంత చేసి వచ్చానా ఇప్పుడు ఎన్ఐఆర్డీలో, తర్వాత వాడికి ఏం లేదు వర్క్ అని చెప్పి ఏం లేదు. సో మచ్ వర్క్ టు డూ, సో దే ఆర్ డూయింగ్ ఇట్. బట్ మెనీ టైమ్స్ మనము వీ రన్ ఆఫ్టర్ పోస్ట్, వీ రన్ ఆఫ్టర్ పోస్ట్ రిటైర్మెంట్ అసైన్మెంట్. But then you have to succumb to your values and ethics and vallu cheppindi cheyali, cheppindi chestunnaru kabatti then they will push you to do some unethical or illegal or out of rules cheyalani cheppi pressure ostundi. It's all made by yourself to a large extent, and of course the system also has got diluted and this thing. But in my life, 35 years chesan nenu service, I never felt that I have been bulldozed, I have been pushed to do a thing which I didn't want, which I felt wrong. Yeah. Nobody. And I worked with the CM also for some time in Kerala. So many times you put forth your point, let them write that I am overruling you. Nobody has guts to overrule a person who has written rightly. Correct. On any case, on any issue. So you have to have the courage to write that. Correct. Once you do that, then your brand is created already. Correct. Nobody will push. In fact, many times, many people ask for your services. That's what when I was collector in Kollam, I would have continued for one more year.
ఇప్పుడు అక్కడ లోకల్ మినిస్టరు హీ సెడ్ ఐ వాంట్ యూ ఇన్ ఎన్ ఆర్గనైజేషన్ కాల్డ్ వాటర్ అథారిటీ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇంజనీర్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ అండ్ సో యూ కెన్ డూ యూ కెన్ రెక్టిఫై ఇట్ యూ కెన్ కరెక్ట్ ఇట్ లాట్ ఆఫ్ వర్క్ యూ కెన్ డూ సో ఐ సెట్ ఓకే ఐ వెంట్ దేర్ బట్ ఐ వాజ్ ట్రాన్స్ఫర్డ్ అవుట్ విత్ ఇన్ 4 months దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ సో పీపుల్ ఆస్క్ ఫర్ యూ ఫర్ సచ్ పోస్టింగ్స్ ఇన్ఫ్యాక్ట్ వెన్ ఐ వాజ్ అర్లీ ఏజ్ సర్వీస్ ఆఫ్టర్ మై డిస్ట్రిక్ట్ కలెక్టర్షిప్ మై నేమ్ వెంట్ ఫర్ మేకింగ్ మీ వైస్ ఛాన్సలర్ టు అగ్రికల్చర్ యూనివర్సిటీ బట్ అఫ్ కోర్స్ ఇట్ వాస్ టర్న్ డౌన్ అట్ ద గవర్నర్ లెవెల్ గవర్నర్ సెడ్ ఈస్ టూ యంగ్ టు బికమ్ వైస్ ఛాన్సలర్ సో ఇట్ ఈస్ నాట్ రైట్ ఏజ్ టు సెండ్ హిమ్ టు సో దే ఆర్ దేర్ దే లుక్ ఫర్ యువర్ కాంపిటెన్సీస్ అండ్ సో ఇట్ ఈస్ ఆల్ అప్ టు యూ టు చూజ్ యువర్ పాత్ అండ్ but at the same time of course you cannot pick up fight everywhere so you have to treat skillfully without compromising your values your basic ethics and at the same time doing larger good larger benefit to the maximum number of people correct that's what my philosophy and I lived that philosophy the anjeers ka sir di ఇది అంజూర్ అది శాండల్వుడ్ మంచి గంధం ఓకే మంచి గంధం ఇది మంచి గంధం ఇదమ్మా ఇవన్నీ తీసేసాము మళ్ళీ పెట్టాలి మొక్కలు నాటాలి ఈ గ్రీన్ వేస్ట్ అంతా ఇంట్లో వేసేస్తాం ఇంకా చూడండి మట్టి ఏం లేదా మట్టి కూడా మట్టి లేదు ఇదంతా వర్మీ కంపోస్ట్ వర్మీ కంపోస్ట్ మట్టి సో వీటిలంతా మనం మొక్కలు పెట్టుకోవచ్చు అది డికంపోజ్ అయ్యి కిందికి ఫర్టిలిటీ అంతా వీటిలోకి వస్తుంది మనకి కావాలంటే ఇందులో తీసి విడిగా కూడా పాట్ లో వేసి అందులో కూడా వేసుకోవచ్చు మట్టి కాదు వర్మీ ప్లస్ మట్టి అంటే మట్టి మనం అందులో వేయాలా అనేది నా పాయింట్ వేయాలి ఈ దాంట్లోంచి సారమే వస్తుంది ఎక్కువ ఆర్గానిక్ మ్యాటర్ రాదు ఆ న్యూట్రియన్స్ అంతా దీంట్లోకి వచ్చేస్తుంది అబ్జర్వ్ అవుతుంది వాసన ఏం రాదా ఇది లేదు మేము లాస్ట్ 3 ఇయర్స్ నుంచి వాడుతున్నాం కాకపోతే ఎండలోనే పెట్టాలేమో ఇది ఎండ ఉంటే చెట్లు బాగా వస్తాయి యాక్చువల్లీ ఇక్కడ ఉండే ఇక్కడ నుంచి మార్చాము ఇది మార్చినప్పటి నుంచి చెట్లు సరిగా రావట్లేదు ఎందుకంటే ఇక్కడ ఎండ తక్కువ ఇక్కడ కొద్దిగా ఎండ వచ్చేది సో ఇది ప్రతి ఇంట్లో అవసరం యాక్చువల్గా ట్రూ సార్ ఈ ఈ కిచెన్ వేస్ట్ ని మనం పాడు చేయకుండా అవును వి కెన్ ఇది ఏం పెట్టారు సార్ మరిది ఇది డ్రైనేజ్ కవర్ ఓకే ఓకే ఇది ఇది చూసారా వాము నా ఫేవరెట్ దాంతో బజ్జి వేస్తారు సార్ చాలా బాగుంటుంది మేము బనానా చాలా ఎంజాయ్ చేస్తున్నాము అరిటాకులు అరిటాకులు బనానా ఇది మంచి ఫేమస్ బనానా ఏమంటారు చక్రకేళి చక్రకేళి అదేంటి సార్ పొడుగ్గా ఉంది అది అది చెరుకు చెరుకు 2 వేసారా చెరుకు నాకు ఇష్టం అది అంజూర్ అగైన్ ఇది ఎండ తక్కువ కాబట్టి ఇది మన ఇప్పుడు చాలా రండి చాలా క్రేజ్ అమ్మా బాదమ్మా బాదం కాదమ్మా కాయలు గ్రీన్ కాయలు వస్తాయి దాని చట్నీ చేస్తారు చూడు ఇవి ఇక్కడ సుమారుగా 30 రకాల చెట్లు ఉన్నాయమ్మా అన్ని వెరైటీస్ తులసి తమలపాకులు ఉన్నాయి తమలపాకు 3-4 రకాల తులసి ఉంది మాచిపత్రి వేసారు మాలకు ఎంత బాగుంటుందో సార్ యా మాచిపత్రి చాలా బాగుంటుంది ఇది రణపాల ఇది సార్ రణపాలకు చాలా ఔషధాలు కలిగిందని చెప్తారు సార్ రణపాల కిడ్నీకి చాలా మంచి దీని నుంచి చట్నీ చేయొచ్చు దీనికి కషాయం వాడొచ్చు మేము వాడుతుంటాం ఓకే కషాయం తులసి డిఫరెంట్ తులసి ఓ ఇక్కడ మళ్ళీ ఒక సెట్ అవుట్ పెట్టారు బాగుంది సార్ యా 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 ఇది అగైన్ యాక్చువల్ గా లోటస్ అవి అనుకున్నాం కానీ సన్ లైట్ లేక ఎక్కువ రావట్లేదు సో మీకు దోమలు ఏం ప్రాబ్లం ఉండదా సార్ ఈ ఇక్కడ దీంట్లో గప్పి అని ఫిష్ ఉన్నాయమ్మా మీరు చూడొచ్చు ఆ ఫిష్ ఉన్న చోట ఇవి రావు రావా ఓకే ఇది పారిజాతం చెట్టు నీడలో పడుతున్నాయి ఇక్కడ ఓకే ఓకే
ఈ ఫిష్ ఒకసారి మనం ఇనిషియల్ గా వదిలిపెడితే ఇంకా ఏం చూసుకోవాల్సిన పని లేదు, దోమలు బ్రీడ్ కావు. కానీ ఓ ఎంత సార్ మొత్తం 600 గజాలు ఉంటుంది, 800 మొత్తం. మనకి ఇష్టమైనట్లు మనం చేసుకున్నామమ్మా, హై ఫై పోకుండా. ఇప్పుడు తమలపాకు కావాలి, తమలపాకు సో పాకిస్తున్నాము. ఇది నైట్ క్వీన్, ఇది ఆ టైంలో ఫ్లవరింగ్ టైంలో ఇక్కడ కూర్చుంటే టీవీ లోపల సో నైస్ ఫ్లేవర్ స్మెల్, అండ్ దాన్ని బ్రైడల్ బ్రొకే అంటారు, వైట్ ఫ్లవర్. ఓకే, అగైన్ స్మెల్స్ స్మెల్ చాలా బాగుంటున్నాను, స్మెల్స్ సో గుడ్, మిరజాజి పూలో ఉంది ఉండడానికి, స్మెల్ సో గుడ్. ఇవి స్టోన్ పిల్లర్ అనుకుంటుంది, ఇవి స్టోన్ పిల్లర్ సేమ్ పాండిచేరి నుంచి తీసుకొచ్చిన. అమ్మా సార్ మీకు ఇక్కడ తీసుకురావడానికి చాలా అయ్యి ఉంటుంది కదా సార్, ఇక్కడికి తీసుకురావడానికి చాలా అయ్యి ఉంటుంది వీటికి. సిస్టమ్స్ ఆర్ దేర్ నౌ, థింగ్స్ ఆర్ దేర్, థింగ్స్ కెన్ బి. ఇది అగైన్ ఎక్స్పోజ్డ్ బ్రిక్ సేమ్, yes sir, ఈ వాల్స్ అన్ని ఎక్స్పోజ్డ్, యాక్చువల్గా సేమ్ మడ్ బ్రిక్స్ తోనే, అవును, బట్ ఇక్కడ బయట పెట్టాం ప్లాస్టర్ చేయకుండా. దీంట్లో ప్లాస్టర్ చేయకుండా పెట్టడం కూడా కాస్ట్ సేవింగే. సో ప్లాస్టరింగ్ మనం అవాయిడ్ చేయగలిగితే బిల్డింగ్స్లో సార్ చాలా బెనిఫిట్ ఉంటుంది, చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఆ వర్క్మెన్షిప్ లేకపోవడం వల్ల అండ్యులేషన్స్ రావడము అవన్నీ ఇష్యూస్ అన్ని వస్తాయి. కానీ ఇంత మీ బిజీ స్కెడ్యూల్లో మేడం నుంచి ఎప్పుడు మీకు కంప్లైంట్ రాలా, మాకు మాకు టైం ఇవ్వట్లేదు, పిల్లలకి టైం ఇవ్వట్లేదు? లేదు, రిటైర్మెంట్ తర్వాత ఫుల్లీ హర్ షీ ఓన్స్ మీ. సో ఇది బాగుంది, రిటైర్మెంట్ తర్వాత ఓన్స్ మీ అంట, మరీ దారుణం ఇది. మ్యామ్ రండి, ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఏంటంటే, ఇన్నేళ్ళ ఆయన యూపీఎస్సీ జర్నీలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ వైఫ్గా నాకు టైం ఇవ్వలేదు, నా పిల్లలకి టైం ఇవ్వలేదు అని ఎప్పుడన్నా మీకు అనిపించిందా? అట్లా ఏం అనిపించలేదు, అబద్ధం అంటే ఇప్పుడు అనిపించింది డెఫినెట్గా. ఎప్పుడంటే పిల్లలు ఒక స్టేజ్కి వచ్చాక వాళ్ళని అన్నీ నేనే చూసుకోవాలి, అండ్ ఈయనకేంటంటే మార్నింగ్ ఎక్సర్సైజ్ చేసేది వెరీ ఇంపార్టెంట్ ఇన్ హిజ్ లైఫ్. సో ఏది ఎక్కడ పడినా కానీ బై 6:30 యూస్ టు బి ఆన్ ద రోడ్ ఆర్స్ ఎక్కడైనా డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయితేమో స్టేడియంలో కానీ హీ హ్యాస్ టు డూ సమ్ ఫిజికల్ యాక్టివిటీ. సో నాకు ఎంత టఫ్ అంటప్పుడు పిల్లల్ని చదివియాలి, ప్లస్ ప్రిపేర్ చేయాలి ఫుడ్, బికాస్ కేరళలో మాకు కుక్స్ సర్వెంట్స్ని ఇవ్వరు. సో ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు డూ అవర్ సెల్ఫ్, అండ్ మెయిడ్స్ ఆఫ్ కోర్స్ ఆర్ వెరీ గుడ్ మెయిడ్స్, ఎఫిషియెంట్. హ్యూజ్ హౌజెస్ ఉంటాయి కదా, సో దెన్ అదర్వైజ్ ఆ టైంలో ఐస్ టు ఫీల్ లైక్ వై ఈజ్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ స్టూడెంట్, అట్లీస్ట్ బాయ్స్ స్టడీస్ అన్నా చూసుకోవచ్చు కదా అని. అన్నీ నేనే చెప్పాలంటే ఫస్ట్రేషన్తో వాళ్ళు ఒక్కొక్కసారి అంటే అప్పటికి వాళ్ళని కొట్టకుండా చక్కగా చెప్పేదాన్ని, బట్ ఈయన మీద అప్పుడు కోపం వచ్చేది నాకు, వై ఈజ్ రన్నింగ్ అరౌండ్ అంటే. దెన్ ఈయన చెప్పేవాడు, నేను డే అంతా కూర్చుంటున్నాను కాబట్టి జస్ట్ ఈ 2 hours అది నా టైమ్, ఫిజికల్ టైమ్, డోంట్ ఇంటర్ఫియర్ అని చెప్పాడు. దెన్ వాట్ అబౌట్ మీ అనుకునేదాన్ని, బట్ ఐ యూస్ టు రన్ అరౌండ్ ఇన్ ద హౌస్, అన్నీ నేనే చేసుకునేదాన్ని. అండ్ అది యంగ్ ఏజ్లో ఐ గాట్ మ్యారీడ్ థింగ్ 19 క్రాస్ అవుతూనే పెళ్ళయింది నాకు. అప్పుడు ఏమయ్యేదంటే నాకేం తెలియదు, ఇక్కడ పేరెంట్స్ అంతా చాలా హ్యాపీగా గడిచిపోయింది, ఏ పని కాదు కూడా ఎక్కువగా. సో వెళ్ళంగానే ఐ వాజ్ ఓకే, ఇట్లా ఉంటుంది లైఫ్, ఇప్పుడు నేను కుక్ చేయాలా. కుకింగ్ కూడా ప్రాపర్ కుకింగ్ కాదు, నాకేమన్నా అప్పట్లో స్నాక్స్ అవి చేయడం ఇంట్రెస్ట్, రెగ్యులర్ కుకింగ్ సో కొద్దిగా ఇంట్రెస్ట్ వచ్చేది. కానీ అది రానప్పుడు దెన్ ఐ యూస్ టు ఫీల్ మా కేరళ వచ్చా, నాకు ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరు అనిపించేది. బట్ ఎప్పుడు బుక్స్ పెట్టుకునేదాన్ని ఒకటి, దాంట్లో చూస్తూ అన్నీ అట్లా నేర్చుకున్నా. అప్పుడు బాగుంది. వన్స్ ఇంకా పిల్లలు పెద్దగా చదువు దగ్గర, ఎస్పెషలీ ద ఫార్మేటివ్ ఏజ్లో ఐ యూస్ టు ఫీల్ దట్ ఫ్రస్ట్రేషన్. అదర్వైజ్ ఎప్పుడూ అంత ఏం అనిపించేది కాదు, అడిగేదాన్ని. ఒక్కొక్కసారి మిడ్ నైట్ లేసి వెళ్ళిపోతున్నా, వేర్ ఆర్ యూ గోయింగ్ అంటే వచ్చినాక చెప్తా అనేవాడు. దెన్ ఐ యూస్ టు బి క్విక్ పాయింట్, ఓకే ఈజ్ గోయింగ్ ఆన్ సమ్ గుడ్ జాబ్ కదా, నేను ఎప్పుడు ఫీల్ అయ్యేదాన్ని కాదు. బట్ ఇంకా కలెక్టర్గా ఉన్నప్పుడు నైట్ 1 వరకు ఫైల్స్ చూస్తూ ఉండేవాడు క్యాంప్ ఆఫీస్లో. సో ఐ యూస్ టు ఫీల్ ఫర్ హిజ్ హెల్త్ అనమాట.
అండ్ నేను మంచిగా పడుకునేదాన్ని, నాకేదో బుక్ చదువుతూ అట్లా. కానీ బట్ మళ్ళీ మార్నింగ్ హీ విల్ గెట్ అప్ అండ్ గో ఫర్ వాక్, బట్ వాట్ ఎవర్, బట్ అలవాటు అయిపోయింది నాకు ఒక ఐఏఎస్ ఆఫీసర్తో, దట్టు ఒక ఇంత డెడికేటెడ్ పర్సన్తో ఉండి నాకు కూడా ఐ బికేమ్ డెడికేటెడ్ అండ్ నా హెల్త్, పిల్లల హెల్త్ అండ్ హీస్ డూయింగ్ గుడ్ ఫర్ ద డిస్ట్రిక్ట్. సో ఐ ఆల్వేస్ రీడ్ హిజ్ హెడ్లైన్స్ పేపర్లో, దెన్ ఏం చేయాలి ఏమి. కాబట్టి నేనేం ఇంటర్ఫియర్ అయ్యేదాన్ని కాదు, బికాజ్ ఐ ఆల్సో వాంటెడ్ ఎ పర్సన్ లైక్ దాట్ కదా. సో వై మై ఫాదర్ హ్యాస్ చూస్డ్ హిమ్ ఈస్ టు టెల్ మీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పెళ్లి చేసుకుంటున్నావు అంటే అప్పుడు నాకేం తెలిసేది కాదు. మా ఫ్రెండ్స్ అనేవాళ్ళు, యు ఆర్ మ్యారీయింగ్ ఏ వెరీ వెరీ ఇంటెలిజెంట్ పర్సన్, హౌ విల్ యూ హ్యాండిల్ హిమ్ అనేవాళ్ళు. అంటే అప్పుడు ఆ ఏజ్లో నాకు అనిపించింది, వై షుడ్ ఐ హ్యాండిల్ హిమ్, వై షుడ్ ఐ హ్యాండిల్ హిమ్, సో హీ విల్ బి లివింగ్ హిజ్ ఓన్ లైఫ్, ఐ విల్ బి లివింగ్ మై, అన్లెస్ అంటే హీ విల్ ఇంటర్ఫియర్ మీ, దెన్ వీల్ హ్యావ్ ఎ ఫైట్. అంటే నాకు ఫస్ట్ నుంచి కూడా మంచి పద్ధతిలో ఉండే అబ్బాయిలు మంచిగా అట్లా సిస్టమాటిక్గా ఉండాలి ఇంట్లో, నాకు కూడా అట్లా ఇష్టం అన్నమాట. చేయకపోతే నేను ఇంట్లో అందరి మీద కొంచెం అథారిటీ చెలాయించేదాన్ని, కాబట్టి నాకు నేను అనుకున్నట్టు వచ్చాడు కాబట్టి అందరికీ దూరంగా వెళ్ళిపోతున్నాను, నేను ఎవరిని అరచాల్సిన పని లేదు ఎక్సెప్ట్ మీ. నాకు ఇంట్లో ఎక్కువ జనాలు ఉండి వాళ్ళు సరిగ్గా చేయకపోతే కొంచెం నచ్చేది కాదు. సో అక్కడ నాది నేనే చేసుకుంటున్నాను కాబట్టి ఐఎమ్ హ్యాపీ. సో ఎవరో ఒక అబ్బాయి వచ్చేవాడు, మా మదర్ పంపించేది, ఇట్లే మా హెల్పర్స్ పిల్లలు ఉంటారు కదా వాడిని దగ్గర పెట్టుకో, వాడికి చదువు చెప్పు, ఎట్లాగ నేను చదువు చెప్తా అని తెలుసు, చదువు చెప్పించు, వాడిని కాస్త చిన్న చిన్న పనులు చేయించుకో అని చెప్పేది అనమాట. నాకు అది అస్సలు నచ్చేది కాదు, చదువు వరకు చెప్తాను కానీ వాడి ఇంట పని వాడు నాకు నచ్చినట్టు చేయకపోతే నాకు కోపం వస్తుందేమో, వాడి మీద అరుస్తానేమో. బట్ వాళ్ళ పేరెంట్స్ అనేవాళ్ళు, ఏం పర్వాలేదు ఏది వచ్చినా మీ దగ్గరే పెట్టుకోండి. సో అట్లా కొన్ని కొన్ని ఎక్స్పీరియన్స్ బాగుంది, లైఫ్ వాజ్ వెరీ గుడ్. ఇలాంటప్పుడే కొన్ని కొన్ని టైమ్ డిఫరెంట్ ప్లేసెస్, గోయింగ్ టు డిఫరెంట్ ప్లేసెస్, సీయింగ్ డిఫరెంట్ థింగ్స్, డిఫరెంట్ పీపుల్, అడ్జస్టింగ్, దట్ ఇట్ సెల్ఫ్ వాజ్ ఏ ఛాలెంజ్ అండ్ అడ్జస్టింగ్ అండ్ దెన్ మేకింగ్ అవుట్ బెటర్ థింగ్స్ అవుట్ ఆఫ్ దట్, అదే దట్ గివ్స్ అంటే సాటిస్ఫాక్షన్ వస్తుంది అన్నమాట. అంటే నేను చదువుకుంది కూడా అంతా కేరళ ప్రిన్సిపల్ నడిపిన స్కూల్, అంతా కేరళ టీచర్స్, నాకు ఫ్రెండ్స్ కేరళ వాళ్ళు ఉండి ఎప్పుడు కేరళ గురించి దేస్ టు టెల్ మీ దట్ ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ యూ హ్యావ్ టు గో అని. అప్పుడు ఎక్స్కర్షన్ అనుకుని కూడా సంభవ క్యాన్సిల్ అని పంపించలేదు. సో అట్లా ఐ గాట్ ఎ ఛాన్స్ అనమాట, చూడంగా నా అబ్బా అనుకున్నా, సచ్ ఎ గుడ్ ప్లేస్, అదొక్కటే నాకు నచ్చింది. ఇక తర్వాత కష్టాలన్నీ మెల్లగా తెలిసాయి, బట్ ఐ గాట్ అకస్టమ్ టు ఇట్ అన్నమాట. ఓకే, ఒక్కసారి మీ పేరెంట్స్ గురించి, మీ సిబ్లింగ్స్ గురించి. మా పేరెంట్స్ వచ్చేసి సమ్మిడి వీరారెడ్డి గారు, ఆయన సాగర్ సిమెంట్స్ స్థాపన చేశారు అన్నమాట. సో ఈజ్ యాక్చువల్లీ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్, చాలా ఇష్టం మా ఫాదర్కి అగ్రికల్చర్ అంటే. మా మదర్ కూడా షీఈ్ ఆల్సో అంటే చాలా మంచిగా పద్ధతిగా అన్నీ చేసుకునే టైప్ అనమాట, గ్రౌండ్ టు ఎర్త్ పీపుల్. ఎప్పుడు గ్రీన్ హ్యాండ్ ఉండేది ఇద్దరిది కూడా, ఎప్పుడు ఇంట్లోనే అన్నీ ఆకుకూరలు పెంచడము. ఆమె మమ్మల్ని చిన్నప్పటి నుంచి కూడా ఆయిలీ ఫుడ్స్ ఎక్కువ తినొద్దని, ఆమె పెంచిన కూరగాయలు, ఇంట్లో ఆవుపాలు అవన్నీ అట్లా పెరిగామన్నమాట మేము. కాబట్టి ఆ పద్ధతులు మాకు కూడా వచ్చాయేమో అనిపిస్తుంది. దే వెరీ మచ్ డౌన్ టు ఎర్త్, మనకు ఉంది కదా డబ్బు అని చెప్పి మీరు ఓవర్గా ఖర్చు పెట్టొద్దు, మీరు ఇట్లా ఈ విధంగానే ఉండాలి అని కొద్దిగా శాసించేవాళ్ళు, అట్లే పెరిగామన్నమాట. అందుకని నేను ఎంతో ఎక్కువ అడ్జస్ట్ అవ్వగలిగా. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ ఎనీ ఫ్లాంబాయింట్ లైఫ్ అనమాట, కలెక్టర్ అనగానే ఆర్ వేరెవర్ ఐ యూస్ టు బి లైక్ దట్. ఐ వాజ్ ఎ ప్రాక్టికల్, నేను హస్బెండ్ అంటే ఏమి డ్రీమ్స్ ఉండేవి కాదు నాకు, ఇట్లే కావాలి అట్లా. కానీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ మంచి అని తెలిసాక ఎస్ ఐ వాంట్ ఎ గుడ్ హస్బెండ్. దెన్ మా మదర్ ఒక్కటి చూసింది ఏంటంటే అబ్బాయి కూడా కొద్దిగా బాగుండాలి, దెన్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మంచిగా ఉండాలి. సో ఐ పాస్డ్ ఆల్ దోస్ టెస్ట్. అండ్ వీళ్ళ ఫ్రెండ్ వచ్చేసి లక్కీగా ఈయన కొలీగ్ ఉండేవాడు ఐపీఎస్లో, ఆయన బామ్మర్ది మా బ్రదర్ క్లాస్మేట్స్, మెడికల్ కాలేజ్ వాళ్ళు, ది గోయింగ్ ఫర్ మెడిసిన్ కోచింగ్కి. సో అట్లా మా బ్రదర్కి ఈయన గురించి ముందే తెలుసు, వైల్ హీ వాజ్ డూయింగ్ ఇన్ ఐపీఎస్. దెన్ వచ్చి చెప్పాడంట మా మదర్తో, ఐ సో ఐ గుడ్ బాయ్, వై డోంట్, మీకు ఐఏఎస్ అంటున్నారు కదా,
వై కాంట్ యూ గివ్ హిమ్ హర్ టు అన్ ఐపీఎస్ గై, ఐ హవ్ సీన్ హిమ్ మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ ఎంగేజ్మెంట్లో అంటే మా మదర్ అంది నువ్వు ఐపీఎస్. అయితే మీరు అక్కడ కాదన్నారు కాబట్టి మీరు ఐఏఎస్కి వెళ్ళారేమో సార్. ఉండొచ్చు ఉండొచ్చు. అంటే ఆ డిస్కషన్లో వాళ్ళు నాకు పక్కన కూర్చోబెట్టి అన్ని చెప్పేవాళ్ళు, ఎందుకంటే యూ డోంట్ థింక్ అదర్వైజ్. నీకు ఎవరైనా ఏదైనా చెప్తే నువ్వు డైవర్ట్ కాకు, మా ఇదే వెరీ పర్టికులర్ దట్ ఐఏఎస్ అబ్బాయికే ఇవ్వాలి అని. నేను అనుకునే వై ఐఏఎస్ అనుకో, నేను అనుకునేది ఏంటి వాట్ ఈస్ దేర్ క్యారెక్టర్ అని. అప్పుడు కాస్త రీసెర్చ్ చేయడం మొదలు పెట్టాక ఓహో దే షుడ్ హ్యావ్ ఆల్ ద క్వాలిటీస్. అది లక్. ఇప్పుడు తాగడము స్మోకింగ్ నాకు ఇష్టం లేనివన్నీ నా చేయలేదు కాబట్టి ఐ ఫీల్ ఓకే. దెన్ అట్లా అనుకున్నా అనమాట ఓకే. కానీ అందరూ అట్లా ఉంటారని చెప్పలేము. దాంట్లో వెళ్ళాక నాకు తెలిసింది దే ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్, దే ఆల్సో హ్యావ్ ఆల్ ద హ్యాబిట్స్. బట్ ఓన్లీ థింగ్ డిపెండ్స్ ఆన్ ద స్పౌస్ ఆల్సో. వీళ్ళ సక్సెస్ వెనుక కంపల్సరీ స్పౌస్ పాత్ర అయితే డివోటెడ్గా ఉండే ఒక స్పౌస్ డెఫినెట్లీ తప్పకుండా ఉండాలి. ఐపీఎస్ ఐఏఎస్ ఆర్ ఐపీఎస్ వైఫ్స్ దే ఆర్ యాక్చువల్లీ ట్రెమెండస్ సపోర్ట్ టు దేర్ హస్బెండ్. మనకి ఇండియాలో ఈ మాత్రం మంచి నడుస్తుంది అంటే కొంచెం మంచి ఆఫీసర్స్ ఉండవు. అబ్సల్యూట్లీ ఐ డూ యాక్సెప్ట్ మ్యామ్. సో వాళ్ళ పెళ్ళి అందుకే కూడా ఇప్పుడు చాలామంది అమ్మాయిలు ఐఏఎస్ ఐపీఎస్ అబ్బాయిలు చేసుకోవట్లేదు అంట, బికాస్ దర్ సో మెనీ ప్రాబ్లమ్స్ చూసాం కదా మేము. ట్రావెలింగ్ ఆల్ ద టైమ్, ట్రాన్స్ఫర్స్, దెన్ మనీ మ్యాటర్స్. మరి మేము ఈయన జాయిన్ అయినప్పుడు అవర్ శాలరీ యూస్ టు బి జస్ట్ 5,000-6,000. ఐ ఫెల్ట్ వెరీ సాడ్ బికాస్ మాకంటే అట్లీస్ట్ మై ఫాదర్ సపోర్ట్ ఈస్ దే. బట్ పీపుల్ హూ డజన్ హ్యావ్ దట్ సపోర్ట్ వాట్ విల్ దే డూ? సో గవర్నమెంట్ షుడ్ కన్సిడర్ సంథింగ్. సి దే హ్యావ్ స్టడీడ్ సో హార్డ్, దే కేమ్ టు సచ్ లెవెల్. వాళ్ళని కరప్ట్ కావద్దు అన్నప్పుడు అట్లీస్ట్ గివ్ గుడ్ పర్క్స్ ఇవ్వండి. అంత పరిస్థితుల్లో కూడా ఆయన అంత సిన్సియర్ గా ఉన్నారు. బట్ నౌ నౌ ఆఫ్టర్ 6th పే కమిషన్ తర్వాత థింగ్స్ హావ్ ఇంప్రూవ్డ్ ఎ లాట్. వెరీ వెరీ కంఫర్టబుల్, రీజనబుల్లీ కంఫర్టబుల్ లైఫ్ వన్ కెన్ లీడ్. అంటే ఆఫ్ కోర్స్ ఆస్పిరేషన్స్ ఆల్సో ఇంక్రీజ్ అవుతున్నాయి, ఆ సొసైటీ డిమాండ్స్ ఆల్సో కూడా ఇప్పుడు ఇంక్రీజ్ అవుతున్నాయి. బట్ స్టిల్ ఓకే. కానీ మీ పిల్లలకి ఎప్పుడు చెప్పలేదా సివిల్ సర్వీసెస్ ఏదైనా రాయమని? అరే ఎలా చూసారో చూడండి. మీకు ఇష్టం లేదా? నాకు ఇష్టం కాదు, వాళ్ళకి అసలు ఇష్టం కాదు. ఎందుకంటే డాడీ ఇస్ ఆల్వేస్ బిజీ విత్ హిస్ వర్క్, బిజీ డూయింగ్ లాట్ ఆఫ్ వర్క్ బట్ గెట్టింగ్ నథింగ్, నో మనీ. వెన్ దే కమ్ టు హైదరాబాద్ అండ్ సీ మై పేరెంట్స్ దేర్ గ్రాండ్ మాస్ అండ్ మామాస్ లైఫ్ స్టైల్ అండ్ ఆల్, అరే తాతకి బెన్జ్ ఉంది, తాతకి ఇన్నున్నాయి, డాడీ ఐఏఎస్ వాట్ అంబాసిడర్. బట్ దే నో దట్ హీ హాస్ లాట్ ఆఫ్ పవర్. దే ఆర్ ఆల్సో గ్రౌండ్ టు ఎర్త్ బాయ్స్. ఎందుకంటే మా ఇద్దరి పెంపకం అట్లే ఉండేది. యాజ్ ఎ కలెక్టర్ కూడా మా ఇంటికి బస్సు వచ్చి తీసుకెళ్లేదు వాళ్ళు. చెప్పారు ఏమంటారు ప్రాక్టికల్ మ్యాన్. అండ్ నేను ఆయనకి తోడైనందుకు వాళ్ళకి చాలా కష్టాలు పడ్డారు. మా పెద్దోడైతే ఢిల్లీలో యూస్ టు గో టు ట్యూషన్స్ బై బస్ ఓన్లీ. మా చిన్నోడు కాస్త ఓవర్ చేసేవాడు. వాడిని అమెరికా పంపించాక వాడు గ్రౌండ్ టు ఎర్త్ అయ్యాడు. బికాస్ వండుకొని తిండము చదివి అక్కడ ఉండి, అంటే వాడు అండర్ గ్రాడ్కే వెళ్ళిపోయి ఇంజనీరింగ్ చేశాడు. అక్కడే చేసి వర్క్ ఫర్ 5 years దే. ఐ హావ్ సీన్ హిమ్, నేను వెళ్ళి ఉన్నాను 1 month ఎట్లా చేస్తున్నాడని. పాపం హీ గాట్ డౌన్ టు ఎర్త్. ఇప్పుడు వచ్చి అనుకుంటాడు వీళ్ళందరూ ఎంత పిల్లలు. మా సిస్టర్స్ డాక్టర్స్ అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళని నడిపించేవాడు, బికాజ్ మీరు అక్కడ అవన్నీ చెయ్యరు, యూ హ్యావ్ అన్ని లగ్జరీస్ ఫెసిలిటీస్ బట్ ఎనీథింగ్, యూ వాక్ అని చెప్పేవాడు. అప్పుడు ఐస్ టు ఫీల్ హో ఎంత దిగాడు వాడు. సో మన ఇండియాలో ఏంటంటే మనకి కాస్త గ్రౌండింగ్ చెయ్యాలి ఈ జనరేషన్ ఎస్పెషల్లీ. ఐ డోంట్ నో వై ఎట్లా నాకే పెళ్ళిళ్ళ దగ్గర వచ్చేసరికి వీఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్. వాళ్ళు పెళ్ళి చేసుకోని అంటారు. నేను ప్రాక్టికల్గా వాళ్ళని కూర్చోబెట్టి ఈయనేం చెప్పరు, బట్ ఐ టెల్ దెమ్ ప్రాక్టికాలిటీస్ అన్నమాట. సో వాళ్ళు పరిగెత్తుతుంటారు మమ్మీ వస్తుందంటే. ఏం సార్ నిజానికి కూడా అంటే ఆ ప్రాబ్లం ఇక్కడే లేదు. సొసైటీలో 60% అబౌవ్ యూత్ దే డోంట్ వాంట్ టు మ్యారీ. మీ ఉద్దేశ ప్రకారం ఎందుకు అనుకుంటున్నారు? ఇట్ ఈస్ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్.
వాళ్ళు దే డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దట్ సో కాల్డ్ ఎంటాంగిల్మెంట్ ఆర్ వాట్ ఎవర్ దే థింక్ విచ్ దే ఆర్ రాంగ్ విచ్ దే ఆర్ రాంగ్ బికాస్ దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ యాడింగ్ యు సీ ఎనీబడీ సక్సెస్ మై సక్సెస్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ డన్ వాట్ ఎవర్ టు మై సాటిస్ఫాక్షన్ మేజర్ క్రెడిట్ గోస్ టు మాల్తి. అవును, ఇందాక కూడా అన్నారు పిల్లలు అమ్మ ఇలా ఉన్నారు అని అంటే అదేం లేదు క్రెడిట్ గోస్ టు మాల్తి. సో దిస్ ఇస్ కాంప్లిమెంటింగ్, ఇన్ ఫ్యాక్ట్ కాంప్లిమెంటింగ్. హస్బెండ్ అండ్ వైఫ్ దే ఆర్ కాంప్లిమెంటింగ్. సో కాంప్లిమెంటింగ్లో ఇట్ ఈస్ నాట్ 1+1 = 2, ఇట్ ఈస్ 1+1 = 3 or 4. దాట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు డెసిఫర్ పిల్లలు, ఈ కాలం పిల్లలు. అండ్ ప్లస్ అఫ్ కోర్స్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద సోషల్ ఎవల్యూషన్. ఇప్పుడు గర్ల్స్ అదర్ సైడ్ ఆల్సో దే ఆర్ అంటే దే ఆర్ బికమింగ్ ఇండిపెండెంట్ ఫైనాన్షియలీ అండ్ సో డిమాండ్స్ అండ్ అదర్ థింగ్స్ అండ్ దెన్ దట్ అడ్జస్టబిలిటీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో దానివల్ల ప్రజెంట్ డే యూత్ దే వాంట్ టు డిలే ఇట్ వెయిట్ అండ్ సీ అండ్ దెన్ ఫైండింగ్ ద సోల్మేట్. ఇంతకుముందు ఏముండేది అరేంజ్డ్ మోస్ట్లీ అరేంజ్డ్ మ్యారేజెస్. సో ఫైండింగ్ దట్ సోల్మేట్ హ్యాస్ కమ్ ఇన్ నౌ. వేర్ ఈస్ దట్ సోల్మేట్ అండ్ హౌ దే విల్ ఫైండ్ అండ్ ఆల్ ఐ డోంట్ నో. దానికి ఎంత కాలం పడుతుందో కూడా చెప్పండి, ఎంత కాలం పడుతుందో. చాలా ఇంప్రాక్టికల్ కదా. నేను అదే చెప్తాను, సోల్మేట్స్ అంటూ ఎవ్వరు ఉండరు. మ్యారేజ్ ఇస్ అడ్జస్ట్మెంట్. నీకేం కావాలనేది నువ్వు చూసుకో లైఫ్ లో. అన్ని నచ్చినవి ఉండవు కదా. బట్ ఎనీవే వీ కెనాట్ ఫోర్స్ దెమ్ బియాండ్ ఎ పాయింట్. ఓకే, అల్టిమేట్లీ దేర్ లైఫ్, సో దే హ్యావ్ టు లివ్. సో నువ్వు ఫోర్స్ చేసేసి సైకలాజికల్గా బ్లాక్మెయిల్ చేసేసి ఇఫ్ యూ పుష్ హిమ్ అండ్ దెన్ ఇఫ్ డజంట్ వర్క్అవుట్ సమ్ ప్రాబ్లమ్ కమ్స్ అప్ దెన్ యూ రిపెంట్ హీ రిపెంట్ హీ రిపే వీ రిపెంట్ అండ్ ఫీల్ సారీ. సో ఐ థింక్ ఇస్ లైఫ్ విచ్ వీ హ్యావ్ టు టేక్ ఇన్ దట్ వే. దేర్ ఇస్ నథింగ్ లైక్ ఐడియల్ థింగ్. ఓకే, అనుకోవాలి ఐడియల్ అంటూ ఏం లేదమ్మా, మనమే తీసుకోవాలి. బికాజ్ యాక్చువల్లీ ఏమవుతుందంటే ఇప్పుడు పిల్లలు పేరెంట్స్ కన్నా కూడా ఫ్రెండ్స్తో ఎక్కువ ఉంటున్నారు. సో ముందు మనము ఫ్రెండ్స్తో ఒక టైంలోనే ఉండేవాళ్ళు, మన పేరెంట్స్ టైం చెప్పేవాళ్ళు, యూఆర్ కమింగ్ బ్యాక్ అట్ దిస్ టైమ్. ఈవెన్ బాయ్స్ని కూడా చూసేవాళ్ళు. ఎస్ ఎస్. అండ్ వాళ్ళ పేరెంట్స్ అంటే ఫాదర్ అంటే కొద్దిగా భయము రెస్పెక్ట్ ఉండేది. అమ్మ అంటే సరే చాలా క్లోజ్ ఏమైనా మాక నాన్న దగ్గర ఇష్టం. ఈవెన్ మగపిల్లాడైనా అమ్మాయి అయినా ప్రేమ ఉన్నాగా నా భయం కూడా ఉండేది. ఇప్పుడు అది లేదు. ఏమైందంటే ఈ అమెరికనైజ్డ్ సిస్టంలో లాగా ఫాదర్ టూ మచ్ లిబరలైజ్ అయిపోయి ఈవెన్ స్కూల్ టీచర్స్ కూడా ఫ్రెండ్లీగా ఉండడం మొదలుపెట్టి దే ఆర్ టేకింగ్ ఏ ఛాన్స్ అవుట్ ఆఫ్ ఇట్. అవును, టేక్ ఇట్ గ్రాంటెడ్ అయిపోతుంది. అది ఉండకూడదు అని నేనంటాను. ఎవరిని ఎక్కడ పెట్టాలో అప్పుడు టీచర్స్ ఎట్లా ఉండేవాళ్ళంటే ఐ స్టిల్ అప్రిషియేట్ మనం ఈ మాత్రం ఉన్నామంటే బికాజ్ ఆర్ టీచర్స్ హౌ దే టాట్ వాళ్ళు చాలా టైం తీసుకునేవాళ్ళు. బట్ డజంట్ మీన్ దట్ ఇప్పుడు వచ్చే పిల్లలు ఆ విధంగా లిబరల్ ఫ్రీడమ్ ఉన్ని చేసినా కానీ మెజారిటీ ఆర్ బికమింగ్ సక్సెస్ఫుల్. డజంట్ మీన్ దట్ దే ఆర్ ఫెయిల్యూర్. ఓకే, ఆపర్చునిటీస్ యూజ్ చేసుకుంటున్నారు, దే ఆర్ గ్రోయింగ్ అప్, దే ఆర్ కంట్రిబ్యూటింగ్ అండ్ దే ఆర్ మేకింగ్ దేర్ లైఫ్. సో మనం ఒక్క డెఫినెట్గా ఈ ప్యాటర్న్లోనే వెళ్తే కరెక్ట్ అని చెప్పి మన టైంకి అది ఫిట్ అయింది, సరిపోయింది. ఇప్పుడు వినట్లేదు అంటే టీచర్స్ ఎక్కడ స్ట్రిక్ట్ గా ఉన్నారండి. అమ్మ స్ట్రిక్ట్ గా ఉండలేదు, ఒక స్టేజ్ వరకే ఉంటారు, కొట్టలేదు. బట్ టీచర్స్ వాళ్ళు కొంచెం లిబర్ నుంచి కొట్టమనట్లేదు. బట్ పనిష్మెంట్ ఇస్తే పేరెంట్స్ వచ్చేసి మా అబ్బాయికి అదే అంటున్నారు. ఇప్పుడు సార్ చెప్పినట్టు టీచర్స్ స్ట్రిక్ట్ గా ఉన్నా కూడా పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మా పిల్లాన్ని తిట్టడానికి నువ్వెవరు, మా పిల్లాన్ని కొట్టడానికి నువ్వెవరు అనే పాయింట్ కూడా మనం చూస్తున్నాం. అది తప్పు. నేను కేరళలో మాది ఐఏఎస్ అసోసియేషన్ వాళ్ళు పంపిస్తుంటారు మెసేజెస్. నేను ఏదో కేరళ గవర్నమెంట్లో ఏదో ప్రాబ్లం వచ్చింది, హెల్త్ ఐ థింక్ ఎడ్యుకేషన్ మినిస్టరు సంథింగ్ ఏదో లిబరల్ పేపర్ కరెక్షన్ వాళ్ళు ఇచ్చేసి వాళ్ళని పాస్ చేసేస్తున్నారు. బట్ ఏమవుతుందంటే పిల్లల మైండ్లో వాళ్ళకి ఫెయిలియర్ అనేది ఒప్పుకోవట్లేదు, అట్లా చేసి పంపిస్తే. సో చిన్న ఏజ్లోనే స్ట్రిక్ట్గా దిద్ది, స్ట్రిక్ట్గా నీకు ఇంతే ఉంది అనుకుంటూ వెళ్ళాలి.
సైకలాజికల్ ఒక సైడ్ సార్, మీరు ఒక్కరో ఒక సైడ్ ఉన్నారు. లేదమ్మా, నేను కూడా మీ దారే. మాకు వేరే దారి లేదు, మీ దారి తప్ప. మేము ఎంత గింజుకున్నా గానీ అల్టిమేట్గా వీ ఫాల్ ఇన్ లైన్. అంటే ఈయనేమో పాపం ఫస్ట్ నుంచి కూడా హీ సేస్ దట్ నేను డే పిల్లలతో కలపట్లేదు, గడిపినప్పుడు నేను వాళ్ళని ఏమీ అన్నాను స్ట్రిక్ట్గానే. వాడు హీస్ టు ఎంజాయ్ విత్ దెమ్. ఇంకేమన్నా వాళ్ళు చేసినప్పుడు కోపం వచ్చినా ఏది చేసినా ఐస్ టు టెల్, బట్ ఈయన ఒక లిమిట్స్లోనే ఉండేవాడు, దాటాడు అనమాట. ఎందుకంటే మళ్ళీ నేను దూరం అయితే కష్టం, వాళ్ళు నాతో క్లోజ్. అదికి ఇప్పుడు కూడా వాళ్ళు దే ఆర్ వెరీ క్లోజ్ విత్ హిమ్. ఏదైనా చెప్పాలంటే ముగ్గురు కూర్చొని డిస్కస్ చేస్తారు, లేదా వాళ్ళు ఇద్దరు కూర్చొని డిస్కస్ చేసి దెన్ పిల్లలు ఇండివిజువల్గా వచ్చి నాతో చెప్తారు. ఆల్రెడీ అది ఏంది ఇట్లా ఇట్లా. కానీ ఏదన్నా మీద్దరిని ఇలా చక్కగా చూడడం చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ ఓపెన్గా మీరు మాట్లాడడం నాకు ఇంత ఇంకా చాలా హ్యాపీగా ఉంది, టు బి ఫ్రాంక్. చాలామంది హెసిటేట్ అవుతారు సార్ మాట్లాడడానికి, బట్ మీ అంత ఫ్రీగా మీ ఇద్దరు కూడా ఈరోజు గ్రేట్ కాన్వర్జేషన్ చేయడం మా అదృష్టం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.